దేవుని మహాకృపను బట్టి మరి మరలా ఈ నందిపాడు గ్రామానికి దేవుడు సురక్షితంగా మమ్మల్ని నడిపించిన దేవునికి నేను కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగనే ఎంతో ఎన్నో పనులున్నా దేవుని వాక్యం వినాలని ఆసక్తి కలిగి దేవుని బిడ్డలుగా మిమ్మల్ని మీరు నిరూపించుకోవటానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున మీ అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి అంశం మళ్ళా గుర్తు చేస్తున్నాను. మంచి అంశం ఏంటంటే దేవునిది పురుష రూపమా స్త్రీ రూపమా, దేవునిది పురుషుడా లేక స్త్రీయా దేవుడు. బైబిల్లో నేను ఇందాకే చెప్పాను, చూసిందంతా ఎలా ఉంటుందంటే దేవుని వాక్యాన్ని చూసి చదువుకుంటూ పోతే అర్థం కాదు ఎప్పుడు కూడా. బైబిల్ గుర్తుపెట్టుకోండి, బైబిల్ని ధ్యానించమని చెప్పాడు దేవుడు. ఏమని చెప్పాడు? ధ్యానించమన్నాడా చదవమన్నాడా? బైబిల్లో ఎన్ని చోట్లైనా ధ్యానించమన్నాడు కానీ చదవమని అనలే. చదువుకుంటూ పోతే ఒక పుస్తక రూపంలో నీకు అర్థమవుద్ది, ధ్యానిస్తే మాత్రం నీకు అర్థమవుద్ది దేవుని మనస్సు ఏంటో. దేవుని మనసుని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అంటే ఏంటో మనం తెలుసుకోవాలంటే ధ్యానించాలి. అందుకే ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. చదువువాడు ధన్యుడు కాదు, ధ్యానించేవాడే ధన్యుడు. ఓకే, అందుకే మీరు ఇప్పటి వరకు బైబిల్ని చదివారు, అందుకే మీరు ఏమంటున్నారంటే దేవుడు పురుషుడా స్త్రీ అంటే పురుషుడు. ఎస్ ఆర్ నో, నిజమా కాదా చెప్పాలి నోటితో. ఎస్, చదివారు. నేను ధ్యానించాను కాబట్టి చెప్తున్నాను. దేవుడు పురుషుడా లేక స్త్రీయా, ఏ రూపమైంది? దేవుడు పురుషుడా లేక స్త్రీ రూపమా, అసలు ఆయన ఏ రూపం అని అంటే, దాదాపు 99% లోకంలో ఉన్న ప్రతి వారు చెప్పే మాట ఏంటి అని అంటే, అది సేవకులు కానీ విశ్వాసులు కానీ చెప్పే మాట ఏంటంటే, దేవుడు పురుషుడే, దేవుడు పురుషుడే అని చెప్తారు. అయితే ఒక్కసారి లోకంలోకి వెళ్ళి అంటే లోకాన్ని తెలుసుకొని బైబిల్లోకి వద్దాం. ఈరోజు దేవుళ్ళు దేవుడు అనగానే చాలా లోకంలో చూసినప్పుడు దేవుడు అనగానే లోకంలో చాలామంది దేవుళ్ళు మనకు కనపడతారు, చాలామంది. ఇంకొకసారి ఆలోచిస్తే ముక్కోటి దేవతలు దేవుళ్ళు అంటారు కదా, ఎన్ని కోట్లు, 3 కోట్ల దేవుళ్ళు. ఇంకొక ఈ మధ్య కొత్తగా వచ్చిన ఒక మాట ఏంటంటే, ఆ సోషల్ మీడియాలో ఫేస్బుక్లో తిరుగుతున్న మాట ఏంటంటే, 33 కోట్ల దేవతలు ఉన్నారట, దేవుళ్ళు ఉన్నారట. కొత్తగా వచ్చింది, 33 కోట్ల దేవుళ్ళు ఉన్నారట. అంటే ఎంతమంది ఉన్నారో లెక్కేయటానికి చాలా టైం పట్టే అంత దేవుళ్ళు ఉన్నారు, మనకు కనపడతా ఉంటారు. చూసారా, ఊరికి ఒక గుడి ఉండదు, చాలా గుళ్ళు ఉంటాయి కదా. ఏ దేవుడు అంటే రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటారు, రకరకాలుగా వాళ్ళ విశ్వాసాన్ని బట్టి ఆరాధించుకుంటారు, మనకు తెలుసు. ఇంతకీ ఇంకా కొన్ని చోట్లకి వెళ్తే కులానికి ఒక దేవుడు ఉన్నాడు, ఉన్నాడా లేడా? కులానికి ఒక దేవుడు ఉన్నాడు, మతానికి ఒక దేవుడు. మన మతం అని చెప్పేసి మార్గాన్ని తీసుకొచ్చి మతం పెట్టేశారు. ఈ మతానికి దేవుడు ఎవరంటే యేసు ప్రభు అట. మన మతానికి ఒక దేవుడిని పెట్టారు, అవునా? ఇంకా కొద్దిగా లోకంలోకి తొంగి చూస్తే వర్గానికి ఒక దేవుడు ఉన్నాడు. వర్గం, ఇది మా వర్గం, ఇది మా నియోజకవర్గం, లేదా ఈ మా ఇది మా బ్యాచ్, మా గ్రూప్ వర్గం అంటారు. మా గ్రూపుకు ఒక దేవుడు, మీ గ్రూపుకు ఒక దేవుడు. ఎవరిని పెట్టుకుంటారు తెలుసా? ఎవరు వర్గానికి ఒక దేవుడు అమ్మా, ఎవరు కరెక్ట్గా చెప్పారు, రైట్,
మా బ్యాచ్కి ఒక దేవుడు, మీ బ్యాచ్కి ఒక దేవుడు అని వర్గానికి ఒక దేవుడిని పెట్టుకుంటారు. రైట్, వర్గానికి ఒక దేవుడు ఉన్నాడు. ఇంకా ప్రాంతానికి ఒక దేవుడు ఉన్నాడు. మన ప్రాంతంలో దేవుడు అనే అనబడే ఒక ఆయన ఉన్నాడు, భద్రాచలం పేరు. మన ప్రాంతానికి ఒక దేవుడు ఉన్నాడా లేడా? అటు విజయవాడ ప్రాంతానికి వెళ్తే ఒక దేవుడు ఉన్నాడు, ఆ తిరుపతి ప్రాంతానికి వెళ్తే ఒక దేవుడు ఉన్నాడు. ఉన్నాడా లేడా? ప్రాంతానికి ఒక దేవుడు ఉన్నాడు, వర్గానికి ఒక దేవుడు ఉన్నాడు, కులానికి ఒక దేవుడు ఉన్నాడు. ఓకే, రైట్, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అలాగనే ఇందులో రకరకాల దేవుళ్ళని మనకు కనపడుతున్నారు. అయితే మీకు అర్థం కావాలని చెప్తున్నాను ఇవన్నీ. ఇందులో స్త్రీలు ఉన్నారు దేవుళ్ళు, పురుషులు ఉన్నారు దేవుళ్ళు. వీళ్ళందరినీ మనం చూస్తున్నాం, కొందరు స్త్రీలు గాను కొందరు దేవుళ్ళునో పురుషులుగాను మనకు కనపడతూ ఉంటారు. ఇప్పుడు క్రైస్తవుల కాడికి వద్దాం. మనం క్రైస్తవులం కాబట్టి మన క్రైస్తవుల దగ్గరకు వచ్చేసరికి రెండు గ్రూపులు అయినాయి, మీకు తెలుసో లేదు. రెండు గ్రూపులు, యేసు ప్రభువుని అంటే పురుషుణ్ణి ఆరాధించే గ్రూప్ ఒకటి, స్త్రీని ఆరాధించే గ్రూప్ ఒకటి. ఈ రెండు గ్రూపులు ఎవరు చెప్పండి? ఒకటం యేసు ప్రభు అంటే పురుషుణ్ణి ఆరాధించే గ్రూప్ ఒకటైతే, స్త్రీని ఆరాధించే గ్రూప్ మరియమ్మ, మేరీ మాత, ఆరోగ్య మాత, ఆ మాత, ఈ మాత, ఓ మాత, ఏ మాత, గోమాత, ఇన్ని మాతలను కలిపి ఆ స్త్రీని ఆరాధించాలి, యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పేసి క్రైస్తవుల్లోనే రెండు భాగాలు, రెండు గ్రూపులు ఉన్నాయి. ఒకటి స్త్రీని ఆరాధించేది, ఒకటి పురుషుణ్ణి ఆరాధించేది. ఉన్నారా లేరా? అందుకనే బైబిల్ని ధ్యానించాలని చెప్తున్నాను. చదవకూడదు, ధ్యానించాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రెండు గ్రూపులను మనం చూస్తున్నాం. అయితే కొందరు దేవుడు స్త్రీగాను భావించే వాళ్ళు ఉన్నారు కాబట్టి మరియమ్మను దేవతగాను, గుణదల విన్నారు ఎప్పుడన్నా? గుండు కొట్టించుకుంటూ ఉంటారు ఎక్కువగా, తలనయలాలు ఇచ్చి వచ్చిన అమ్మకి అని అంటారు. స్త్రీని ఆరాధించేవాళ్ళు, ఇప్పుడు పురుషుడైతే యేసు ప్రభువుని ఆరాధించే వాళ్ళని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక చిన్న సందర్భం మీకు చదవాలని, చదివించాలని కోరుకుంటున్నాం. ఆది కాండము 1వ అధ్యాయము, ఆది కాండము 1వ అధ్యాయము 26, 27, 28 వచనాలు చదువుదాం. బైబిల్లో నుండి మనం గుర్తు చేసుకుందాం, చదువుకుందాం. ఆది కాండము 1వ అధ్యాయం 26, 27, 28 వచనాలు. దేవుడు మన స్వరూపమందు పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కానియు పలికెను. దేవుడు 27, దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించాను, దేవుని స్వరూపమందు వారిని సృజించాను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించాను. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఇప్పుడు బాగా మీరు చదివారు. ఇప్పుడు సృష్టి ఆరంభములో మానవుని ఉనికిని గురించి మనం ఆలోచిస్తున్నాం. సృష్టి ఆరంభములో దేవుడు మానవుణ్ణి సృజించిన విషయాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం. అయితే ఇక్కడ ఏం జరిగింది అని అంటే, దేవుని పోలిక, దేవుని మనుషులది, నరులది దేవుని పోలిక, అలాగనే దేవుని స్వరూపం. మీకు అర్థమైందా? మనది ఎవరు పోలిక? మేనమామ పోలిక, తాతయ్య పోలిక. ఎవరు పోలిక? ఎవరి స్వరూపం? మనది దేవుని స్వరూపం అంట, దేవుణ్ణి రూపం అంట. రూపము, స్వరూపము ఆయన పోలికగా మనం పుట్టామని ఖచ్చితంగా బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అయితే ఇంకా ఇక్కడ ఒక మాట రాయబడింది,
ఇక్కడ ఆదాము దేవుని పోలికగా దేవుడు చేశాడని చెప్పారన్నమాట మనం ఇప్పటివరకు చదువుకున్నాం. అయితే వారికి ఏమని పేరు పెట్టాడు అనగానే నరులు అన్న మాట మీకు ఇక్కడ కనబడుతుంది. నరులు అంతే కనబడుతుందా? ఏమైనా కనబడుతుంది? 26వ వచనం చదవండి ఒకసారి, ఒక మాట ఒకసారి ఆ మాట చదవండి. నరులను సృజించెను అన్న మాటను మనం చూస్తున్నాం. నరులను సృజించెను అని ఇక్కడ మనకు కనపడుతుంది. నరులు అనగానే ఆడనరుల మగనరుల, మీకు అర్థమైందండి? ఆడవాళ్ళనే లేకపోతే మగవాళ్ళనే? ఆడ మగ అని కలిపితేనే నరులయ్యారా? మీకు అర్థమైందా? దేవుడు ఏమని పిలిచాడు? నరులు అని పిలిచాడు. ఇప్పుడు ఆడనరులని పిలిచాడా లేకపోతే మగనరులు అని పిలిచాడా? ఎవరిని పిలుస్తున్నాడు? ఇరువురిని, స్త్రీగాను పురుషునిగాను నిర్మించి వారిని నరులు అని పేరు పెట్టాడు. మీకు అదే అర్థం కావాలి. ఇక్కడ ఇద్దరిని కలిపితేనే నరులయ్యారు విడిగా అంటం లేదు, ఇద్దరిని కలిపితేనే వారు నరులు. ఓకే, చూద్దాం. ఆదికాండము 5:1-2 వచనాలు చూడండి. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను, మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి వారిని ఆశీర్వదించి ఏం పెట్టాడు ఇప్పుడు చెప్పండి? ఇద్దరిని కలిపి నరులు అంటున్నాడు. ఇందుట్లో ఆడ లేదు మగ లేదు. ఆడ మగ ఇద్దరు కలిస్తేనే నరులయ్యారు. అయితే మీకు కూడా ఒక ప్రశ్న ఇవ్వాలనుకుంటున్నా. దేవుని పోలిక, దేవుని స్వరూపం ఇప్పుడు ఎవరికి ఉన్నది? స్త్రీకి ఉన్నదా, పురుషునికి ఉన్నదా? మీకు అర్థమైందా? మీరు ఇప్పుడు ఏమన్నారు ఇందాక ప్రశ్న? దేవుడే అంటే ఏమన్నారు? ఏమన్నారు? మగాడే అన్నారు కదా. ఏమన్నారు మీరే చెప్పాలా? ఇప్పుడు ఆడనరుడా లేక ఆడ నారియా లేకపోతే నరుడా? ఇక్కడ ఎవరికి, ఎవరు పోలిక ఉంది? స్త్రీకి ఉందా లేకపోతే పురుషునికి ఉందా? అందుకే నేను ప్రశ్న వేస్తున్నాను. అందుకే దేవుని పోలిక, దేవుని స్వరూపము స్త్రీకి ఉన్నదా, పురుషునికి ఉన్నదా? ఇద్దరిని కలిపితేనే నరులయ్యారు. ఇద్దరిని కలిపితేనే నరులయ్యారు. కలపకుండా విడివిడిగా అయితే నరులు కానే? మళ్ళీ చూద్దాం ఆ ప్రశ్న, ఆ జవాబు. ఆదికాండము 5:1-2 ఆదికాండము ఇందాక చదువుకున్న మాటే. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను, మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. నరులని పేరు పెట్టెను. ఇప్పుడు నరులకు దేవుని స్వరూపం ఉందని ఇప్పుడు మన వరకు ఎక్కడ? ఆదికాండం 1:26-28 వరకు మనం చదువుకున్నాం. అలాగనే ఆదికాండం 5:1-2 చూసాం. ఇక్కడ నరులకు దేవుని స్వరూపం, దేవుని పోలిక ఉంది. నరులకు దేవుని స్వరూపము, దేవుని పోలిక ఉంది. ఇప్పుడు దేవుని స్వరూపము, దేవుని పోలిక స్త్రీకుందా, పురుషుడికుందా? మరి పురుషుడా స్త్రీయా? ప్రశ్న అర్థమైందా? కొంచెం కష్టంగా ఉందా? మీరు పురుషుడంటే, దేవుడు పురుషుడంటే పురుషునికి మాత్రమే దేవుని స్వరూపం ఉండాలి. మీ లెక్క ప్రకారమే నేను మాట్లాడుతున్నా, అవునా కదా? పురుషునికి మాత్రమే దేవుని స్వరూపం ఉండాలి. మీరు పురుషుడు దేవుడు అని అన్నారు కాబట్టి అన్నారా లేదా?
ఒప్పుకోట్లేదు అన్నారు. కాబట్టి పురుషుడు దేవుడు, పురుషుని రూపము దేవునిది అంటే మీరు అన్నారు. కాబట్టి మీరు అన్న మాటను బట్టి స్త్రీకి పురుషునికి కలిపితే నరులని పేరు పెట్టారు. స్త్రీని పురుషుణ్ణి కలిపి దేవుని స్వరూపం, దేవుని పోలిక ఉంది. ఇప్పుడు మీరన్న రూపము లేదా దేవుని స్వరూపము, దేవుని పోలిక నరునికి ఉందా అంటే పురుషునికి ఉందా స్త్రీకి ఉందా అంటే ఇద్దరిని కలిపి చెబుతున్నాడు దేవుడు. మీరేమంటున్నాడు, మీ దేవుడికే ఉంది అంటున్నారు, పురుషునికి మాత్రమే ఉంది అంటున్నారు. మరి మీ తప్ప కాదా? ఏమైనా డౌట్లు ఉంటే తర్వాత రాసుకొని తర్వాత ప్రశ్న వేద్దాం. అయితే ఇక్కడ సందర్భం ఏంటంటే, వాక్యం మొత్తం వినండి, విన్న తర్వాత డౌట్లుంటే ఖచ్చితంగా అడగండి, నేను ఇక్కడే ఉంటా పారిపోను. ఓకే, రైట్, గుర్తుపెట్టుకోండి. అయితే పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు. ఏంటి ఆ మాట అంటే, బాహ్య పురుషుడు అంటే శరీరము, ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ పురుషుడు అనుకుంటున్నారు చాలామంది. చూద్దాం ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి 2వ పత్రిక, బైబుల్ టు బైబిలే సమాధానం చెప్పాలి, కానీ మనం ఎప్పుడూ ఊహించుకోకూడదు అన్నది నా ఉద్దేశం. బైబుల్ టు బైబిలే సమాధానం చెప్పాలి. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం జాగ్రత్తగా చూద్దాం. పౌలు గారు ఏమంటున్నారంటే, బాహ్య పురుషుడు అంటే శరీరం, ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ పురుషుడు అని అనుకుంటున్నారు. చూద్దాం ఒకసారి, చూడండి ఒకసారి ఆ మాట, బైబిల్ తీయండి, తీయాలి. కొరింథీయులకు అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి, అది క్రీస్తుది సంఘము, క్రీస్తు సంఘానికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు అంటే కనబడేవాడు, మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు అన్న మాటను మనం చూస్తున్నాం. బయట ఒక పురుషుడు ఉన్నాడట, లోపల ఒక పురుషుడు ఉన్నాడట. లోపల ఉన్నదేంటి? ఆత్మ. బయటికి కనపడేదేంటి? శరీరం. శరీరాన్ని బట్టి మనం ఏమంటున్నాం అంటే అంచనా వేసుకుంటున్నాం, దేవుని స్వరూపం, దేవుని పోలిక. మరి శరీరాన్ని బట్టి అంచనా వేసుకుంటే శరీరము లోపల ఒక పురుషుడు ఉన్నాడని చెప్తుంది బైబిల్. మీకు కనపడుతుందా? కనపడుతుందా? వినపడుతుందా? వినపడుతుంది, ప్లస్ బైబిల్లో కనపడుతుంది, అది గుర్తుపెట్టుకోండి. పౌలు గారు ఏమంటున్నాడో మళ్ళొకసారి చదవండి, మన ఆ మాట అబద్ధమైతే ఒకసారి చూద్దాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు అన్న మాటను మనం చూస్తున్నాం. బాడీని చూసి అంచనా వేయకూడదు. ఇది క్లారిటీ రావాలి మీకు. శరీరాన్ని చూసి ఆయన పురుషుడు, ఆయన స్త్రీ అని చెప్పుకుంటున్నారు, కానీ ఇక్కడ బైబిల్లో ఏముందో తెలుసా? పౌలు గారు ఏమంటున్నాడు, బయటికి కనపడే పురుషుడు ఒకడున్నాడు, లోపల కూడా ఒక పురుషుడు ఉన్నాడు అంటున్నాడు. చాలామంది శరీరాన్ని చూసి అనుకుంటున్నారు, లోపల ఉన్న పురుషుని గురించి కూడా ఆలోచించాలా? ఇది మన ఆలోచన. లోపల ఉన్న పురుషుడు దినదినము అభివృద్ధి పొందుతున్నాడట, ఆశీర్వదింపబడుతున్నాడట దేవుని పనిలో. అంటే లోపల కూడా ఒక పురుషుడు ఉన్నాడా? అవునా? ఆ పురుషుడు ఎవరు? ఎవరు? ఆత్మ. బైబిల్లోని మాటలన్నీ సంబోధిస్తున్నప్పుడు మనం చూసినప్పుడు స్త్రీగా పురుషునిగా మనకు కనపడతూ ఉంటాయి. ఒకవేళ చదివినా అది బాహ్య పురుషుడు, స్త్రీ లేదా పురుషునిగా మనకు కనపడతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక మాట చదువుదాం, మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను, ఒక మాట చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక పురుషుడు అనగా అంతరంగ స్వభావాన్ని, లోపల ఉన్న స్వభావాన్ని బట్టి మనం చూడాల్సిన అవసరం ఉందని చెబుతూ ఏమంటున్నాడో చూద్దాం ఒకసారి. పేతురు రాసిన 3వ అధ్యాయం 4వ వచనము జాగ్రత్తగా చూడండి. పేతురు రాసిన 3వ అధ్యాయం 4వ వచనం, సాధువైనట్టియు మృదువైనట్టియునైనా
గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయం యొక్క అంతరంగ స్వభావము అలంకారంగా ఉండవలెను. అంతరంగ స్వభావము, అంతరంగ స్వభావం కాడ ఏముందో ఒకసారి చూడండి. మూడు అంకేసుందా ఉందా? పుట్నోడ్స్లో ఏముంది ఏముంది చూడండి ఒకసారి. అంతరంగ పురుషుడు, ఇక లోపల ఏముందంటే అంతరంగంలో ఒక పురుషుడు ఉన్నాడు. లోపల ఒక పురుషుడు ఉన్నాడు, బయట ఒక పురుషుడు ఉన్నాడు. ఈ పురుషుడు అన్నమాట మీరు ఇప్పుడు చదివారుగా, కనపడ్డదా? అమ్మ జాగ్రత్తగా నాకెళ్ళి చూడాలి, నేను అడిగినప్పుడు ప్రశ్నకి జవాబు చెప్పాలి. ఇప్పుడు ఎవరి గురించి పురుషుడు అంటున్నారు? ఇప్పుడు నాకు అర్థం కాలే. మీరు చదివారు కానీ నాకు అర్థం కాలే, మీరు చెప్తేనండి. ఎంత పైనుండి చెప్పింది ఎవరి గురించి? స్త్రీ గురించా పురుషుని గురించా? ఎవరి గురించి చూడండి ఒకసారి. మూడో అధ్యాయం తీయండి, ఒకటో వచనం చదవండి. ఎవరి గురించి చెబుతున్నాడు? స్త్రీల గురించే నా చెప్పేది. చదువుదాం, మీకు అర్థం కాలేదు కాబట్టి కంటిన్యూ చేద్దాం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భర్తలను నడవడలను రాబట్టవచ్చును. చూడండి ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? స్త్రీల గురించేనా? రైట్, కంటిన్యూ చేయండి. ఇప్పుడు జడలో అల్లుకొనుటయు పురుషులు కాదు, స్త్రీలే, గుర్తుపెట్టుకోండి. ఈ మాటలు ఎవరి గురించి చెబుతున్నారు? జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్టునైనా గుణమును అక్షయంకల గల మీ హృదయము అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండాలి. ఎవరికి చెప్పిన మాట? ఇప్పుడు స్త్రీ స్వభావము కూడా పురుషుడేనా? మీకు అర్థమైందా? నా బాధ బోధ బాధ. చూడండి ఒకసారి, స్త్రీల గురించే చెప్పాడా? ఆ అధ్యాయం మొత్తం పైనుండి చదువుకుంటే ఎవరి గురించి చెప్తున్నాడు? స్త్రీల గురించేనా? కంటిన్యూ చేయండి, కరెక్ట్గా చెప్పండి. అవునా కాదా? స్త్రీలారా అని అన్నాడంటే స్త్రీల గురించేగా చెప్పేది, స్త్రీల గురించేగా. అయితే స్త్రీ అంతరంగంలో పురుషుడు ఉన్నాడని చెప్తుంది. చూడండి ఒకసారి, మూడు అంకేసిన కాడ స్వభావం కాడ మూడు ఉంది. కింద పుట్నోట్స్లో ఏమి రాసిందో ఒకసారి చదవండి గట్టిగా. అంటే స్త్రీ అంతరంగంలో పురుషుడు ఉన్నాడా? ఏం లేరా? ఉన్నాడా లేడండి? ఇది పెద్ద కన్ఫ్యూజ్ అయిపోయిందండి. నేను ఇందాక చెప్పాను, ఇది ఇక్కడే ఒక చెయ్యి ఎట్లా పెట్టుకోండి. ఇందాక చదివినాం కదా, ఎక్కడ? కొరింథీలకు రాసిన 4:16 కాడికి పోదాం రండి. అందుకే కన్ఫ్యూజ్ అవ్వద్దు, బైబిల్ని స్పష్టంగా చదవాలి. కొరింథీలకు రాసిన 2:16 కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు అనగానే శరీరం కృశించుచున్నను, ఆంతర్య పురుషుడు అనగానే ఆత్మ. ఓకే రైట్, మీకు అర్థమైందా? ఇప్పుడు ఆంతర్య పురుషుడు అనగానే స్వభావం, గుణం లోపల ఉంది. ఓకే, ఇప్పుడు స్త్రీ దగ్గరకు వెళ్తాం రండి. స్వభావం అనగానే పురుషుడు. చూడండి ఒకసారి ఆ మాట, 4వ వచనం, పేతురు రాసిన 4:4 సాధువైనట్టియు మృదువైనట్టునైనా గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయం యొక్క అంతరంగ స్వభావం ఆంతర్య పురుషుడు, అంతరంగ స్వభావం. కిందేముంది పుట్నోట్స్లో? అంతరంగ, అక్కడ ఏమన్నారు పౌలు గారు? ఆంతర్య పురుషుడు. ఇక్కడ ఏమన్నారు? అంతరంగ పురుషుడు. అంటే స్త్రీలో కూడా పురుషుడే ఉన్నాడు. క్లారిటీ వచ్చిందే? స్త్రీలో కూడా పురుషుడు ఉన్నాడు, పురుషునిలో కూడా పురుషుడు ఉన్నాడు. ఎవరా పురుషుడు పురుషుడు అంటున్నారు? ఎవరు?
బాహ్య పురుషుడంటే శరీరం అని చెప్పాను, ఆంతర్య పురుషుడంటే ఆత్మ అని చెప్పాను. ఇప్పుడు స్త్రీలో ఉన్న పురుషుడు ఎవరైనా అంటే ఆత్మ, పురుషుల్లో ఉన్న పురుషుడు ఆంతర్య పురుషుడు అంటే ఎవరు? ఆత్మ. మీకు అర్థమైంది ఇప్పుడు క్లారిటీ? అంటే స్త్రీలో ఉంది ఆత్మ, పురుషుల్లోనే ఉంది ఆత్మ, ఈ రెండింటిని కలిపి నరులు అని పేరు పెట్టాడు దేవుడు. అర్థమైందా? అర్థమైందా? చాలా జాగ్రత్తగా స్లోగా చెప్తున్నాను మీకు ఈ పాఠం. స్త్రీలో ఉన్నాడు పురుషుడే, పురుషుల్లో ఉన్నాడు పురుషుడే. ఇప్పుడు శరీరాన్ని బట్టి సతీష్ పాల్ గారు అంటున్నారు, అవునా కాదు? శరీర ఆకారం కనపడుతుంది, లోపల ఒక పురుషుడు ఉన్నాడు ఆయనకి. ఇప్పుడు నీ పేరేంటమ్మా? సీతలో కూడా ఒక పురుషుడు ఉన్నాడు, శరీరం మాత్రం కాదు, అక్కడ శరీరం మాత్రం స్త్రీ రూపం కనబడుతుంది. అవును, అందరికీ స్త్రీ రూపమే కనబడుతుంది, లోపల ఒక పురుషుడు ఉన్నాడు, ఆత్మ, ఆంతర్య పురుషుడు, అవునా కదా? ఇప్పుడు ఆంతర్య పురుషుడు సీతలో ఉన్నాడు, సతీష్ పాల్లో ఉన్నాడు, ఒక్కడే. గుర్తుపెట్టుకోండి, ఇక్కడున్న ఆత్మే అక్కడే ఉన్న ఆత్మే. మీకు అర్థమైందా? వీళ్ళిద్దరిని కలిపి పురుషుడే అన్నాడు దేవుడు. కానీ శరీరం వేరు కాబట్టి, శరీరము వేరు కాబట్టి శరీరాకారంగా ఆయన పురుషుడిగా కనపడుతున్నాడు, శరీరాకారంగా ఈమె స్త్రీగా కనపడుతుంది. కానీ లోపల మాత్రం ఒక్కడే ఉన్నాడు, ఆయన్నే ఆంతర్య పురుషుడను పౌలు గారు చెప్పారు. ఇక్కడ పేతురు గారు ఏమంటున్నాడు? అంతరంగ పురుషుడని చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, స్త్రీలో పురుషుడు ఉన్నాడా? ఉన్నాడు, బైబిల్ చెప్పింది కాబట్టి అన్నాడు. మీకు ఇప్పటివరకు క్లారిటీ లేదు. పురుషుల్లోనే పురుషుడు అనుకుంటున్నారు, పురుషుడినే పురుషుడు అనుకుంటున్నారు. మరి ఇక్కడ స్త్రీలో కూడా పురుషుడు ఉన్నాడని చెప్తుంది బైబిల్. అందుకే జాగ్రత్తగా మనం చదవాల్సిన అవసరత కలిగి ఉన్నాం. బాహ్య స్వభావం చూస్తున్నాం, బాహ్య ఈ స్వరూపాన్ని చూసినప్పుడు, ఈ స్వభావాన్ని చూసినప్పుడు, లేక ఈ శరీరాన్ని చూసినప్పుడు పురుషుని ఆకారం స్త్రీ ఆకారంగా చేశాడు దేవుడు. కానీ ఇద్దరిలో పురుషుడు ఉన్నాడు, ఇద్దరిలో ఆత్మ ఉంది, ఇద్దరు కూడా ఒకే ఆత్మ. చెప్తాను, కింద వచనాలు చదువుకుంటూ పోదాం. అయితే మీకు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఏం చేస్తామంటే స్త్రీ లేదా ఆత్మని లేదా ఒక వస్తువుని ఏమంటామంటే అది ఇది అని పిలుస్తూ ఉంటాం. ఆత్మ కూడా మనం కూడా ఆత్మ, దెయ్యం, దెయ్యాన్ని ఏమంటామో తెలుసా? అది ఇది వచ్చిపోయింది అని లేకపోతే ఇంకొకటో చెప్తూ ఉంటాం, అవునా కదా? నిజం చెప్పండి, గట్టిగా చెప్పాలి నాకు కొద్దిగా. శివుడు కాబట్టి ఇక్కడ అలా మనం పిలుస్తూ ఉంటాం. కానీ బైబిల్ చెప్తుంది పురుషుడు అది కాదు, ఆత్మ పురుషుడు అని ఖచ్చితంగా స్త్రీలో ఉండు, పురుషుల్లో కూడా ఉన్నాడు అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరత కలిగి ఇంకా కొద్దిగా లోతుగా పోదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, పురుషుడు దేవుని మహిమ, స్త్రీ పురుషుణ్ణి మహిమ. జాగ్రత్తగా చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:7-9. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:7-9 చదువుకుందాం. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయు ఉన్నాడు. కంటిన్యూ చేయాలి, కనుక తల మీద ముసుగు వేసుకునకూడదు, కానీ స్త్రీ పురుషుని మహిమై ఉన్నది. ఎలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగనే కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. ఇప్పుడు చదవాల్సిన విషయం జాగ్రత్తగా చదవాలి ఇప్పుడు. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. చూసారా? మీకు ఇప్పుడు మీకు అర్థమైందా? క్లారిటీ వచ్చిందా?
శరీరాకారంగా ఇద్దరు వేరు వేరుగా కనపడుతున్నారు, కానీ అక్కడ స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు. అందుకే ఇద్దరిని కలిపి నరులు అని పేరు పెట్టాడు. కొంచెమన్నా క్లారిటీ వచ్చిందా? శరీరాకారంగా పురుషుడు వేరు స్త్రీ వేరుగా కనబడుతున్నారు, కానీ దేవుని నిర్మాణంలో మాత్రము, దేవుడు ఏర్పాటులో మాత్రము ఇద్దరు ఒకలాగే కనపడుతున్నారు, వారే నరులు. అందుకే ఏమంటున్నాడు చూడండి, అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. ఇద్దరు ఒకే రీతిగా ఉన్నారు దేవుని దృష్టిలో, ఇద్దరు ఒకే రీతిగా ఉన్నారు. ఇందాక చెప్పాను, సతీష్ పాల్ గారిలో ఉన్న ఆయన పురుషుడే, ఇక్కడ సీతలో ఉన్న ఆయన పురుషుడే, వీళ్ళిద్దరిని ఏర్పాటు చేసుకుందే దేవుడే. ఇంతగా దేవుని, దేవుడు పురుషుడా స్త్రీ? ఇది మళ్ళీ డౌట్ వస్తుంది. పురుషుడేనంట, ఏమి చెప్పినా పురుషుడే. మళ్ళీ గుర్తు చేస్తానా, చూద్దాం. ఇంకా అయితే ఆదాము ఎవరు అని మనం ప్రశ్నిస్తే, ఒకసారి జాగ్రత్తగా చూద్దాం, ఆదాము ఎవరని మనం ప్రశ్నిస్తే, లూకాసు వార్త ఈ ప్రశ్నకి జవాబు ఇప్పుడే ఈయనే చెప్తాడు. ఇప్పుడు లూకాసు వార్త 3:38 జాగ్రత్తగా తీసి చదవాలి. లూకాసు వార్త 3:38 జాగ్రత్తగా తీసి చదవాలి. ఇప్పుడు అందరు తీశారా బైబిలు? తీశారా? జాగ్రత్త చదవాలి. కైనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు. ఆదాము ఎవరికి కుమారుడు? ఆదాము ఎవరికి కుమారుడు? మరి అవ్వ దేవుడికి ఏమవుద్ది? కోడలయిద్ది, కోడలు కదా. ఇప్పుడు చెప్పండి, ఆదాము ఎవరికి కుమారుడు? ఆదాము ఎవరికి కుమారుడు? మళ్ళీ చదవండి, నాకు డౌట్ వస్తుంది. మీరు నా మొఖాలు చూస్తే నాకు డౌట్ వస్తుంది. కింద చదవాలి బైబిల్. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు. ఆదాము దేవునికి కుమారుడు, ఆదాము భార్య ఎవరు? అవ్వ. అయితే ఆదాము దేవునికి కుమారుడైతే అవ్వ దేవునికి ఏమవుద్ది? చూసారా మన బుర్రలు ఎంతవరకు ఉన్నాయో, ఎలిమెంటరీ స్కూల్. అవునా? అవ్వలో ఉన్న ఆత్మ దేవుడే సృజించాడు, ఆదాములో ఉన్న ఆత్మ దేవుడే సృజించారు. ఈ దేవుని నుండి వచ్చిన ఆత్మలు కనుక దేవునికి పిల్లలు, వాళ్ళు దేవునికి కుమారులు, కుమార్తెలు అవుతారు. మనందరం ఎవరు? మనలో ఉన్నది ఎవరు? దేవుని ఆత్మ. సతీష్ పాల్లో కానీ నాలో కానీ ఉన్నది ఎవరు? దేవుని ఆత్మ. ఈరోజు నందిపాడు రావడానికి కారణం ఏంటి? దేవుని ఆత్మ నాలో ఉన్నది కాబట్టి, మీరు దేవుని ఆత్మలు కాబట్టి నేను మీ దాకా నడిచి వచ్చాను. లేకపోతే వచ్చేవాడినే, నా బ్యాచి నాకు కావాలనుకుంటాను. అవునా కదా? మనందరం ఎవరి బ్యాచి? దేవుని బ్యాచ్. ఎందుకంటే ఆయనే కదా సృష్టికర్త, ఆయన నుండి వచ్చిన ఆంతర్య పురుషుడు నాలో ఉన్నారు, ఆంతర్య పురుషుడు మీలో ఉన్నారు. కాబట్టి నేను ఇంత దూరం రావాల్సి వచ్చింది. అందుకే నాలో ఉన్న పురుషుడు మీలో ఉన్న పురుషుడు అని చెబుతున్నప్పుడు, ఇక్కడ ఆదాము దేవునికి కుమారుడైతే అవ్వ కోడలైద్ది కదండి. దేవునికి ఏమైద్దండి? కోడలని మనం అనుకోకూడదు. ఎందుకనంటే ఆదాముకు ఏ ఆత్మను దేవుడు ఇచ్చాడో అవ్వకు కూడా అదే ఆత్మను దేవుడు ఇస్తే, ఆదాములో దేవుని ఆత్మ ఉంటే అవ్వలో ఎవరు ఆత్మ ఉంది? మరి ఇద్దరిని కన్నది ఎవరు? మరి ఇద్దరు దేవునికి ఏమవుతారు? కుమారులు కాదా? నరులు కాదా? ఆయన సృష్టించిన నరులు కాదా? శరీరాకారంగా స్త్రీ కనబడదు, శరీరాకారంగా పురుషుడు కనబడ్డాడు, కానీ ఇద్దరిలో ఉన్నది మాత్రం ఒకటే ఆత్మ. ఇద్దరిలో ఉన్నది ఒకటే ఆత్మ. ఇద్దరు తండ్రి నుండి వచ్చిన వాళ్ళే, ఇద్దరు తండ్రికి కుమారులే, పిల్లలే. అంతేగాని కోళ్ళు అంటున్నారేంది? మరి చేద్దాం అనుకుంటున్నారేంది? మళ్ళీ ఒకసారి పెళ్ళి చేసేటట్టు ఉన్నారు వీళ్ళ వాళ్ళకొని చూస్తే.
దొరికితే మళ్ళీ ఒకసారి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారండి. అందుకే బైబుల్ మనం చాలా జాగ్రత్తగా స్పష్టంగా, అందుకే వీళ్ళిద్దరు దేవుని పిల్లలు కాబట్టి దేవుని ఆత్మ ధరించుకున్నారు కాబట్టి నరులు అని పేరు పెట్టాడు, నరులు అని పేరు పెట్టాడు. అయితే దేవునిది ఏ రూపమో, స్త్రీ రూపమా పురుషుని రూపమా, మరి ఏ రూపమో, బైబుల్లో ఏముంది, ఇది మనకు వచ్చిన పెద్ద డౌటు, పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఈ అంశము మనకు తెలియకపోతే అసలు దేవుడెవరో మనకు తెలియదు. దేవుడెవరో నీకు తెలిస్తే నువ్వెవరో నీకు తెలిసింది. ఇది కూడా ప్రశ్నేనండి, ఇది కూడా సబ్జెక్టే, ఇది కూడా ఒక అంశమేనండి. మమ్మల్ని ఆత్మీయంగా ఆత్మీయంగా ఎవరైనా నడిపిస్తారు? నిన్ను పాఠం చెప్పి నీకు నేర్పించేది ఎవరో తెలుసా? ఎవరు నేర్పిస్తారు? నిన్ను ఉత్తీర్ణతలోకి నడిపించేవారే నీకు పాఠం చెప్తారు. బుద్ధిమాటలు ఎవరైనా చెప్తారు? పాఠాలు నేర్పించే వాళ్ళు అందరూ ఉండరు కదా. బుద్ధిమాటలు తాతయ్య చెబుతుడు, అమ్మమ్మ చెప్పుద్ది, అమ్మ చెప్పింది నాన్న చెబుతుడు, అన్నయ్య కూడా చెబుతుడు. కానీ పాఠాలు నేర్పించాలంటే ఒక టీచర్ అవసరం, దేవుడు అవసరం. అందుకే ఆ దేవుని గురించే నీకు తెలియకపోతే నువ్వు ఎన్ని ఆత్మీయమైన మాటలు నీకు నేర్చుకున్నా, ఎన్ని రోజులు చర్చికి వచ్చినా అసలు దేవుడెవరు, ఆయన పురుషుడనే నువ్వు అనుకుంటున్నావు. మరి పాలంచ పాస్టర్ గారు వచ్చి కాదంటాడు, మా సతీష్ పాల్ గారేమో అవునంటాడు, మరి ఏది కరెక్టు? ఆ ఏదో ఒకట్లే మనకెందుకులే, కానీ ఈ పూట కట్ట అనుకుంటున్నారా? అనుకుంటారు మీరు. ఎందా కోళ్ళు అన్నారుగా, కోళ్ళు అన్నారా లేదా, పెళ్లి చేద్దాం అనుకున్నారు ఆదాంకు మళ్ళీ. అందుకనే ఈ పూటకిట్ట కానీ అనకూడదు. ఎప్పుడైనా వాక్యం ఎప్పుడూ కూడా స్పష్టంగా ప్రతి వానికి అర్థమయ్యే రీతిలో రాశాడు దేవుడు. దాన్ని విభజించుకుంటూ చదువుకుంటూ పోతూ, చదువుకుంటూ పోవటమే కాదు ధ్యానిస్తూ ఉంటేనే అది నీకు అర్థమవుద్ది. కాబట్టి మనం ఏ రూపంలో దేవుడు ఉన్నాడు అని మనం ఆలోచిస్తే, దేవుడు కొన్ని క్లూలు ఇచ్చాడు, కొన్ని క్లూలు చెప్తా, రెండు మూడు చెప్తా అంతే. యెషయా గ్రంథము 49:16 ఒకసారి ఆ మాట ఏంటో చూద్దాం. ఒకసారి యెషయా గ్రంథము, బైబిల్ ఉన్న వాళ్ళు తీయండి, 40 అందరు తీయండి ఒకసారి, 49:16. దేవుడు అంటున్నాడు, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నీ నిత్యము నా ఎదుట ఉన్నవి, నా అరచేతులు ఉన్నాయి చూసినవా అంటున్నావు. నీకున్నాయా లేవా? అరచేతులు ఉన్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి ఇప్పుడు. అంటే కొంతమందికి లేవా అయ్యండి, అందరికీ ఉన్నాయా? వెరీ గుడ్. ఇప్పుడు నీకు చెయ్యి ఉంది కాబట్టి ఆయన కూడా చెయ్యి ఉందని చెప్తున్నాడు. నీకు అర్థం కావాలి, నీకు అర్థం కావాలి ఆయన బాధ. ఆయనకున్న మనస్థితి ఏంటంటే తన పిల్లలకు తండ్రి మనసు అర్థం చేసుకోవడానికి, నాన్న ఇలా నడు, ఇలా పట్టుకో, ఇలా చెయ్యి అని తల్లిదండ్రులు పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు, అవునా కదా? నన్ను చూడు, నేను ఎలా తొక్కుతున్నానో సైకిల్, నువ్వు కూడా ఎలా తొక్కాలి నానా అంటే వాడు నేర్చుకుంటాడు. తండ్రి నేర్పకుండా కొడుకు ఎట్లా వచ్చింది? రాదు కదా. అమ్మ ఏమంటుంది, ఇదిగో నాన్న చీపురి కట్ట పట్టుకొని ఇలా వాకిలి ఇలా ఊడవాలి అని చూపిస్తూ ఉంటుంది. చూపిస్తుందా లేదా? చూపిస్తే ఆ చిన్నప్పుడే చక్కగా పట్టుకొని ఊడవటానికి ప్రారంభిస్తుంది ఈ అమ్మాయి. అంటే నేర్పిస్తూ ఉండాల్సింది ఎవరు? తల్లిదండ్రులు. తల్లిదండ్రులు నేర్పిస్తారా లేదా, గట్టిగా చెప్పాలా? అలాగనే తండ్రి అయిన దేవుడు, మీరు అందరు పిల్లలు కాబట్టి మీకు అరచేతులు ఉన్నాయి శరీరకంగా. ఆయన ఏమంటున్నాడు, మీకు అర్థం కావాలని, ఇదిగో నా అరచేతితో ఏమన్నాడు, నా అరచేతిలో మిమ్మల్ని, నీకు అరచేయి ఉంది కాబట్టి నా చెయ్యి ఉందని చెప్తున్నాడు. అసలు నేను ఎవరో, నాకు నా గురించి ఏంటో నీకు తెలుసా? తెలియదు. కాబట్టి నేనేం చేయాలి, నిన్ను నీలా నన్ను పోల్చుకొని నేను నీకు చెబితే నీకు అర్థమైంది. నువ్వు ఎలా ఉన్నావో అలా నన్ను నేను నీలా పోల్చుకొని చెప్పాలి. అప్పుడు నా బాధ ఏంటో నీకు అర్థమైంది, నా బోధ ఏంటో మీకు అర్థమైంది. అలా చెప్పకపోతే తండ్రి ఏంటో మనకు అసలు అర్థమే కాదు. అందుకే ఏమంటున్నాడు, నా అరచేతులు అంటున్నాడు కదా. ఇంకా ఒకసారి ఏమంటున్నాడు, కీర్తనల గ్రంథం 33:13. కీర్తనల గ్రంథము, అందరు తీయాలి 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 బైబిల్,
బైబిల్ అందరు తీయాలి. 33వ అధ్యాయము నాకు కూడా కళ్ళు ఉన్నాయి, నేను చూస్తున్నా అంటున్నాడు. ఈ విషయంలో ఆయన అక్కడ ఏమన్నాడు? చేతులు ఉన్నాయన్నాడు. ఉన్నాయన్నాడా? ఇప్పుడు ఏమంటాడు? నాకు కళ్ళున్నాయి, నేను బాగా చూస్తాను, నువ్వు ఎట్ట చూస్తున్నావు, నేను అట్టే చూస్తున్నా అంటున్నాడు. నీకు కళ్ళున్నాయి కాబట్టి ఆయన కళ్ళు గురించి చెప్తున్నాడు, నీకు చేతులు ఉన్నాయి కాబట్టి ఆయన చేతుల గురించి చెప్తున్నాడు, నీకు కాళ్ళు ఉన్నాయి కాబట్టి నేను కూడా ఇజ్రాయేలీలతో నేను కూడా అరణ్యమందు వారితో సహవాసములు నడిచి తిని అన్న మాటను మనం చూడగలం బైబిల్లో. అంటే నడిచాను, ఉన్నాను, నా చేతులున్నాయి, నా కాళ్ళు ఉన్నాయి, అవునా? ఇంకొక చోట ఏమో నాకు ముక్కు ఉంది, ఆ వాసన నాకు అసలు నచ్చదు అన్నాడు. చదువుతారా మాట? ఆ వాసన నాకు నచ్చదు, ఆ వాసన వద్దు అంటాడు. చూడండి ఒకసారి ఆ మాట కూడా చదువుదాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 21వ వచనం చదవండి. మీరు మీ పండుగ దినములను నేను అసహ్యించుకుంటున్నాను, వాటిని నీచంగా ఎంచుతున్నాను. మీ వ్రత దినము, వ్రతాలు వ్రత దినములలో కలుగు వాసన అబ్బా నాకు అస్సలు నచ్చట్లేదు అంట. నాకు వాసనే నచ్చదు అంటాడు. వాసన అన్నాడా లేదా? అంటే ముక్కుంటేనే వాసన వచ్చేది. మీకు ముక్కు ఉంది, నాకు ముక్కు ఉంది, మీకు చేతులు ఉన్నాయి, నాకు చేతులు ఉన్నాయి, మీకు కళ్ళు ఉన్నాయి, నాకు కళ్ళు ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎందుకంటే మీకు అర్థం కావటం కోసం ఇవన్నీ చెబుతున్నాడన్న సంగతి మనం అర్థం చేసుకోవాలని లేఖనాలు ఖచ్చితంగా చెబుతున్నాయి. అయితే ఇంతక దేవుడు స్త్రీ రూపమా లేక పురుషుడా, స్త్రీయా లేక పురుషుడా అని మనం దేవుడు పురుషుడు అని ఎందుకు సంబోధించాడు, ఎందుకనే నేను పురుషుడని చెప్పుకున్నాడు అంటే, దేవుడు బైబిల్లో చదివినప్పుడు నేను పురుషుడిగా చెప్పుకుంటా ఉంటాడు. పురుషుడిగా ఎందుకు దేవుడు పురుషుడిగా చెప్పుకున్నాడు అని ప్రశ్నేస్తారు మీరు. ఎందుకు పురుషుడిగా చెప్పుకున్నాడు అని ప్రశ్నేస్తే జవాబు ఒక్కటే ఉంది, ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11వ అధ్యాయం ఇందాక చదువుకున్నదే 3వ వచనం జాగ్రత్తగా చూద్దాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. పురుషుడని ఇక్కడ ఏం రాసి ఉంది అని అంటే, మొదటిగా పురుషుని గురించి చెబుతూ ఏమన్నాడంటే, భూమి మీద మొట్టమొదటిగా స్త్రీని నిర్మించాడా దేవుడు పురుషుని నిర్మించాడా? ఏ ఆకారం? శరీరాకారంగా స్త్రీని నిర్మించాడా, శరీరాకారంగా పురుషుని నిర్మించాడా? చూడం ఇంకొక ప్రశ్న, ఆ జవాబు చూద్దాం. తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం పురుషుణ్ణిగా దేవుడు ఎందుకు తెలియజేస్తున్నాడు, ఎందుకు దేవుడు పురుషుడని చెప్పుకున్నాడు బైబుల్లో అని ప్రశ్నేస్తారు కదా. అందుకనే మొదట ఆదామును ఆ తర్వాత అవ్వను నిర్మింపబడిరి కారా? అసలు ముందు ఎవరిని నిర్మించాడు ఈ సృష్టి మొత్తంలో? సృష్టిని నిర్మించిన తర్వాత నరుల్ని నిర్మించేటప్పుడు స్త్రీని ముందు నిర్మించాడా, పురుషుని ముందు నిర్మించాడా అనంటే, మొట్టమొదటిగా శరీరాకారంగా పురుషుని ఆదామును నిర్మించను. మొదట ఎవరినైతే నిర్మించాడో ఆ రూపము గురించి చెప్పుకుంటున్నాడు అనమాట. నేను కూడా పురుషుణ్ణే అని చెప్పుకుంటూ వచ్చాడు ఇప్పటివరకు. అందుకే బైబుల్లో అందరూ చదువుతుంటే ఏమర్థం అవుద్దంటే, దేవుడు పురుషునిగా పరిచయం చేసుకున్నట్టు కనపడుద్ది.
దేవుడు పురుషుడి, నేను పురుషుడి, నేను పురుషుడు, నేను మగవాణ్ణి అని పరిచయం చేసుకున్నట్టుగా దేవుడు బైబిల్లో చాలా వరకు కనపడటానికి కారణం ఏంటంటే, రాయటానికి కారణం ఏంటంటే, దేవుడు సృష్టిలో మొట్టమొదటిగా నరుల్ని నిర్మించేటప్పుడు ఆదాముని ముందుగా నిర్మించాడు, పురుషుని ఆకారం నిర్మించాడు. కనుకనే దేవుడు కూడా పురుషుని ఆకార రూపంలోనే మాట్లాడుకుంటూ వచ్చాడు ఇప్పటివరకు. అందుకే బైబిల్ మీరు చదివినప్పుడల్లా ఏమర్థమైందంటే, దేవుడు అన్నాడు కాబట్టి దేవుడు అంటే పురుషుడు, స్త్రీలింగమా పులింగమా అంటే పురుషుల లింగం అది, కాబట్టి ఏంటది దేవుడు అన్నాడు కాబట్టి మగే ఆడగాదు అని చెప్పుకుంటాడు. ఎందుకు ఆడగాదు అని అని అంటే, ఇదిగో ఆదాము శరీరాకారంగా పురుషుణ్ణి ముందుగా సృష్టిలో నరునిగా ముందుగా నిర్మించింది ఆదాముని, కనుక దేవుడు ఆయనలా చెప్పుకుంటూ వచ్చాడు. మీకు అర్థం కావాలి. అందుకని ఇంతకీ దేవుడు ఏ రూపము, అదే కదా మన ప్రశ్న, ఇంతకి స్త్రీయా పురుషుడా, ఇప్పటివరకు చెప్పుకొచ్చాను ఇంతకి దేవుడు పురుషుడా స్త్రీయా, మళ్ళీ పురుషుడేనంట. నీ అసలు పురుషుడిగా చెప్పుకోవడానికి కారణం ఆదాముని ముందుగా నిర్మించాడు కాబట్టే పురుషుడిగా చెప్పుకుంటూ వచ్చాడు. మొట్టమొదటి ఎవరిని సృజించాడు దేవుడు? ఆదాము శరీరాకారంగా పురుషుడు కాదా, శరీరాకారంగా పురుషుడు కాబట్టి పురుషుణ్ణి అని పరిచయం చేసుకుంటూ వచ్చాడు. అందుకే దేవుడు పురుషుడు అని అనుకుంటున్నారు మీరు. దేవుడు పురుషుడు అనుకోవటానికి కారణం ఏంటంటే, ఆయన ముందే చెబుతున్నాడు అసలు ఎవరిని ముందుగా సృజించారంటే ఆదాముని. ఆదాము ఎవరంటే మగరూపం, శరీరకంగా మగరూపం, కనుక మగవాణ్ణి నేను, మగవాణ్ణి నేను అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. ఎంతకి దేవునిది ఏ రూపమో ఇంతవరకు ఎవరికి మీకు తెలుసా? స్త్రీయా పురుషుడా, ఎవరికి తెలియదా? ఇప్పుడు చెప్తున్నాను చూడండి, దేవుడిది ఏ రూపము. యోహాను సువార్త, దేవుడిది ఏ రూపమో ఇప్పుడు తీయండి, ఏ రూపం అని చెప్తున్నాడో చూద్దానండి ఒకసారి. యోహాను సువార్త 4:24 చూద్దాం, దేవుడిది ఏ రూపం, ఏ స్వరూపం, ఏ రూపం. జాగ్రత్తగా అందరు తీయాలి, ఇప్పుడు దేవుడిది ఏ రూపమో చెబుతున్నాను, జాగ్రత్తగా చదవాలి బైబిల్లో నుండి. యోహాను సువార్త 4:24 దేవుడు ఇప్పుడు స్త్రీయా పురుషుడా, ఆత్మ కనపడిద్దా, మరి పురుషుడని ఎట్టన్నారు మీరు, ఎట్టంటున్నారు? ఎవరో బొమ్మలేస్తే నమ్ముతావా నువ్వు? ఆకాశమైనను ఆకాశం క్రింద భూమి ఎందైనను, నేల భూమి క్రింద ఉన్న నేల ఎందైనను, ఏ రూపమునైనను సృష్టించుకోవచ్చా? అసలు ఏ రూపమైనా ఉందా ఆయనకి? ఏ రూపము లేకుండా ఆత్మరూపముగా ఉన్నవాడే మన దేవుడు. ఏ రూపం అని పెడతావు నువ్వు? పురుషుడు అని చెప్తావా? పురుషుడా నీవు? పురుషులలో ఆయన పురుషుడిగా ఎందుకు చెప్పుకున్నాడంటే, ఆదామును ముందుగా సృజించాడు కాబట్టి ఆయనది పురుష రూపం, కనుక ఆదాముది అదిగో నేను పురుషుణ్ణే, నేను దేవుణ్ణి, నేను దేవుణ్ణి అని చెప్తున్నాడు. అసలు దేవుడు అంటే ఎవరో తెలుసా? ఆత్మ. దేవుడెవరు? ఆత్మ. కనపడిద్దా? కరెంటు కనపడిద్దా? కనపడిద్దా? ఏది కరెంటుని ఆడామాగా చెప్పండి మీరు చూద్దాం, కనపడిద్దా? మగోడేనా కరెంటు? అంటే స్త్రీ కొడదా? నేను ఒక టీవీ ఏదో ఎవరినో చూశాను, భర్తను మా బెడత తీసుకొని కొడతా ఉంది, మగోడు కూడా కొట్టడం అట్ట కొడితే కొట్టేస్తుంది రోడ్డు మీద పట్టుకుని. అంటే స్త్రీ కొట్టదా? రాణి రుద్రమాదేవి ఎవరు అనుకుంటున్నారు పురుషుని కంటే ఎక్కువ? ఆమె కత్తి పట్టుకుందంటే, ఝాన్సీ లక్ష్మీబాయి అంటే ఎవరు పురుషుని కంటే ఎక్కువ కత్తి పట్టుకుందంటే, అవునా కాదా? ఆమెలో ఉన్నది పురుషుడే, మగవాళ్ళలో ఉన్నది పురుషుడే. ఈ పురుషుడు ఎవరు? ఆంతర్య పురుషుడు, ఆత్మ. దేవుని స్వరూపం అంటే ఏంటి? దేవుని పోలిక ఏంటి? దేవుని స్వరూపం ఏంటి? ఆత్మస్వరూపము, ఆత్మ పోలిక. నీలో ఉన్నది ఆత్మ,
ఆయన రూపమేంటి? ఆత్మ. ఆయన స్వరూపమేంటి? ఆత్మ. నీకు చేతులు ఉండేసరికి ఆయన చేతులు ఉన్నాయని చెబుతున్నాడు. నీకు కళ్ళు ఉండేసరికి కళ్ళు తయారు చేశాడు కాబట్టి ఆ రూపం, ఈ లోకాన్ని నువ్వు చూడాలి కాబట్టి, ఈ లోకాన్ని నువ్వు చూడాలి కాబట్టి, ఆయన నువ్వు చూస్తున్నావు కాబట్టి నీలాగా పోల్చుకొని చెప్పేసరికి ఆయన కూడా పురుషుడే అంటున్నావు నువ్వు. ఆయన ఆత్మ. ఒక రూపం అంటూ ఆయనకు లేనే లేదు. మరి నువ్వు ఎట్టన్నావు పురుషుడని? ఈరోజు వరకు తెలియని బైబుల్ అదే. దేవునిది ఏ రూపమో కూడా తెలియని స్థితిలోకి వెళ్ళిపోయారు. సాతాను అంత గుడ్డితనాన్ని కలగజేశాడు. నా మాట అబద్ధం అయితే మళ్ళీ చదువుదాం. యోహాను సువార్త 4:24 ఒకసారి జాగ్రత్తగా చదువుదాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆయనను, ఆయనను అంటే పురుషుడు గనుక అని అంటారు. ఇందాకే చెప్పాను ఆయన పురుషుడు, దేవుడు. దేవుడు అంటే మగవాడు. మగవాడిగా ఎందుకు చేసుకున్నాడు, ఎందుకు పిలిపించుకున్నాడంటే ఈ సృష్టి ఆరంభములో సృష్టిని సృజించిన తర్వాత నరులను సృజించేటప్పుడు నరులలో మొదటివాడు ఆదాము కనుక ఆదాము రూపము మగరూపము కనుక శరీరాకారంగా అందుకు దేవుడు నేను పురుషుణ్ణి అని పరిచయం చేసుకున్నాడు. కానీ ఆయన ఆత్మ, ఆయన ఆత్మ. ఆత్మకు చేతులు ఉన్నాయా? కాళ్ళు ఉంటాయా? అందాక చెప్పాను కరెంటుకి చేతులు ఉన్నాయా? ఈ రెండు బొమ్మలు తీసుకొచ్చాము ఇక్కడ, ఇక్కడ పెట్టాం. చూసాను రెండు బొమ్మలు తీసుకొచ్చాను, వాటికి కరెంటు పెడితేనే నడుస్తాయి. ఒక ఆడబొమ్మ, ఒక మగ బొమ్మ, రెండు బొమ్మలు ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను. స్విచ్ ఇక్కడే ఉంది కాబట్టి ప్లగ్ పెట్టి స్విచ్ వేసాను. ఇప్పుడు ఏం చేస్తున్నాయి? ఆడబొమ్మ నడుస్తూ ఉంది, మగబొమ్మ నడుస్తూ ఉంది. ఇందుట్లో ఏ రూపం నడుస్తుంది? ఏ రూపం? కనపడని కరెంటు రూపం నడిపిస్తుంది. ఇలా రెండు స్విచ్ ఆఫ్ చేస్తే రెండు ఆగిపోతాయి. రెండిటికి ఒకటే కరెంటు, గుర్తుపెట్టుకోండి. రెండు బొమ్మలకి ఒకటే రూపం, ఒకటే కరెంటు, అవునా కాదా? ఇప్పుడు నిన్ను నడిపించేది అదే కరెంటు, ఏమైనా నడిపించేది అదే కరెంటు. ఆ కరెంటు ఆయనకి ఎంత వచ్చిందో నీకు అంతే వచ్చింది, అవునా కదా? నిన్ను ఎంతగా బలంగా నడిపిస్తుందో పురుషుణ్ణి కూడా అంతే బలంగా నడిపిస్తుంది. ఏంటి ఆ కరెంటు? ఆత్మ. ఆత్మ మనలోకి వచ్చిన దేవుని ఆత్మ. ఎక్కడి నుండి వచ్చింది? ఆదాములోకి వచ్చింది. చదువుదాం రండి ఒకసారి ఆదికాండము 2:7 దేవుడైన యెహోవా నీలమంటితో నరుణ్ణి అనగా ఎవరు? ఆదాం. నరుణ్ణి నిర్మించి వాణ్ణి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా, ఇప్పుడు ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? ఎవరు ఊదారు? దేవునిలో నుండి ఆత్మ వచ్చింది. ఆదాములోకి వచ్చిన ఆత్మ నీలోకి వచ్చింది. వచ్చిందా రాలేదా? వచ్చిందా? పైకి మాత్రమే బాడీ కనబడుతుంది, కానీ లోపల ఉన్న రూపం ఎవరిదో తెలుసా? ఎవరిది? దేవునిది. దేవునిది. ఇప్పుడు నాలో ఉన్న రూపం ఎవరిది? కనపడుతుందా పోని? నీకు కనపడుతుందా? నీది నీకు కనపడుతుందా పోని? ఇది దేవుని రూపము, దేవుని స్వరూపం, దేవుని పోలిక. అందుకే ఆకాశము నా సింహాసనము, భూమి నా యొక్క పాదపీఠం అంటే ఎంత పెద్దగున్న ఆత్మ మరి తెలుసా నీకు? ఎంత పెద్దగుందో ఆత్మ చూస్తావా? యేసుప్రభు 2 రాకళ్ళలో వచ్చినప్పుడు అంటే భూమి మీద ఉన్న నరులందరూ ఏమంటున్నాడు తెలుసా? చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 1:7 చదవండి. ఇదిగో దొరికిందా మీకు? ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు,
ప్రతి నేత్రము భూమి మీద ఉన్న ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారిని చూచేదరు. ఎవరెవరు చూస్తారు ఇప్పుడు? భూజనులందరూ, అంటే భూమి మీద ఉన్న నరులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకొందురు అవునుగాక. ఆమేన్. అంటే ఇప్పుడు ఎంత ఉంది ఆయన రూపం? ఇప్పుడు రాయి, గీతవాగి ఫోటోలు పెడతావా? పెట్టు. యేసుప్రభు ఫోటో పెట్టండి అమ్మ ఒకసారి. ఎవరు ఇప్పుడు వచ్చేది రెండో రాకడలో? ఎవరు వస్తారు రెండో రాకడ? యేసుప్రభు వస్తాడా దాదా? యేసుప్రభు ఏ రూపం ఇప్పుడు రెండో రాకడలో? అప్పుడు అంటే శరీరాకారం ధరించుకొని శిలువ మరణం పొందాడు కాబట్టి ఆయన ఆ రూపం అని నువ్వు ఈజీగా చెబుతున్నావు. ఆయనండి వంకటి కర్ర పట్టుకున్నాడండి, గడ్డం ఇంత బారుందండి, చాలా బక్కగా ఉన్నాడండి. ఈ మధ్య వచ్చింది బాడీ బిల్డింగ్ చేశారట యేసుప్రభు. నిజమే, సిక్స్ ప్యాక్ కాదు ఎయిట్ ప్యాక్ పెట్టారు యేసుప్రభుకి. ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడు ఒకడు, బాడీ బిల్డింగ్ చేశాడు. ఆయనకు అసలు రూపమే ఎలాంటి రూపమో తెలుసా యేసుప్రభుది? జీవితంలో మీరు ఎప్పుడు ఫోటోలు కనకండి యేసుప్రభు ఫోటోలు. ఒకవేళ మీ ఇంట్లో ఆ ఫోటోలు ఉంటే తీసి బయటపడేయండి. ఎందుకంటే ఎవడో అమ్ముకోవడానికి తీసుకొచ్చి నీకు అమ్మితే నువ్వు డబ్బులు పెట్టుకొని ఈయన యేసుప్రభు అనుకుంటున్నావు. ఆయనకి ఏ రూపం ఉందో చూద్దామా? చదువుదామా ఒకసారి? ఇక్కడే చెయ్యి పెట్టండి, మళ్ళీ ఒకసారికి వెళ్దాం. యెషయా గ్రంథం శరీరాకారంగా ఏ రూపం ఉందో, ఎలాంటి రూపం ఉందో చెప్తాను ఇప్పుడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం, యేసుప్రభు రూపం కావాలిగా, నీ కనపడ్డ ఫోటోలని నిజమని గుడ్డిగా నమ్ముతున్నాంగా, అందుకే ఈ రోజు నుండి ఈ ఫోటోలు తీసేస్తావో లేదో ఇప్పుడు నువ్వు చదివిన తర్వాత చెప్పు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1-3 వచనాలు జాగ్రత్తగా యేసుప్రభు రూపం చూద్దాం. రండి, శరీరాకారమే ఈ భూమి మీదకి వచ్చినప్పుడు శరీర రూపం. రైట్, చదవండి. మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్ముతాడయ్యా? ముందే ప్రశ్న వేసిండు. మేము చెబితే అంటారు ఎవరన్నా? ఫోటోల మీద ఫోటోలు కొని పెద్ద సిలువ మోస్తుందంట. ఎంత డబ్బులైనా పెట్టుకుంటాడు ఒకడు, గోడ గోడకే అతికెత్తడు వాడు, మామూలు గోడ కాదు. ఏడ చూసినా యేసుప్రభు ఫోటోలే. ఆఖరికి బండి నడిపే తాళానికి కూడా యేసుప్రభు బొమ్మే. అవునా కదా? చదవండి. మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్ముతాడు? నిజం చెప్తే నమ్ముతారా? నమ్మడు. యెహోవా బాహువుని ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు అనగా యేసు ఆయన ఎదుట పెరిగిన తండ్రి ఎదుట భూమి మీద పెరిగాడట. రైట్. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. అందగాడేం కాదట యేసుప్రభు శరీరం ఇచ్చిన దేవుడు చెప్తున్నాడు. ఈ శరీరాకారంగా భూమి మీదకి వచ్చినప్పుడు స్వరూపమైనను సొగసైనను లేదు. అంటే స్వరూపము అంటే మంచి రూపమైనను, సొగసు అందమైనను లేదు. యేసుప్రభుకి ఏముంది? అలాంటి ఏం లేవు. అబ్బా బలేగున్నాడే. అపేక్షణ అపేక్షణ, అరే బలేగున్నాడే. మనం అతన్ని చూసి అపేక్షించున్నట్లు అంటే అబ్బా బలేగున్నాడే, అందగా హీరోలాగా ఉన్నాడు, హీరోయిన్లాగా లేదామే అని అంటాం కదా. అపేక్షించున్నట్లు ఆయన ఎందు స్వరూపము లేదు. స్వరూపం అంటే మంచి రూపం లేదు. అతడు తృణీకరింపబడిను బడువాడు, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతుడును, వ్యాధిని అనుభవించిన వానిగాను, మనుషులు చూడనొల్లని వానిగాను ఉండెను. ఇప్పుడు యేసుప్రభు ఏ రూపమో చెప్పు. మనుషులు చూడలేరట ఆయన చూస్తే. అందగాడు కూడా కాదు. ఎవడో ఫోటో పెడితే బాగుకొని అమ్ముకుంటే, వాడు అమ్ముతుంటే డబ్బులకి ఎంత పడితే అంత పెట్టుకొని యేసుప్రభు ఫోటోలు అతికెత్తావు. ఏనే యేసుప్రభు అని. అందుకే యేసుప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు అలాంటి రూపం ఎందుకు ఇచ్చాడంటే, ఎలా అయినా ఆ శరీరం నశించిపోయేది కనుక ఏ రూపం ఇచ్చినా పర్వాలేదని యేసుప్రభుకి తండ్రి అయిన దేవుడు ఆ శరీరాన్ని అమర్చాడట. లోనున్న అంతర్య పురుషునికి అమర్చాడు. లోనున్న పురుషుడు ఎవరా? పురుషుడు ఎవరు? ఆత్మ. అమర్చాడా అమర్చలేదని అనుకుంటున్నారేమో. రండి మళ్ళీ ఒకసారికి పోయొద్దాం.
ఏప్రిల్కి రాసిన పత్రిక, చాలా రెఫరెన్స్లు వచ్చేస్తాయి. ఏప్రిల్కి రాసిన పత్రిక తీసారా? 10వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుదాం. 10వ అధ్యాయమే కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. ఇలాగూ చెప్తున్నాడు యేసు ప్రభు, బలియు అర్పణను కోరలేదు కానీ, అంటే యేసు ప్రభు తండ్రిని గురించి చెబుతున్నాడు, తండ్రి అయిన దేవుని గురించి. ఏమని తండ్రి, నువ్వు బలియు అర్పణ కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. నాకొక శరీరము, లోపల ఉన్న ఆంతర్య పురుషునికి శరీరాన్ని అమర్చిండు. ఇక్కడ మీకు అర్థం కావడానికి ఆ ఒక బిడ్డు చాలు, అందుకే చెప్పాను. లోపల ఉన్న ఆంతర్య పురుషుడు అంటే ఆత్మస్వరూపి అయిన యేసుకు శరీరాన్ని అమర్చి, ఆ శరీరం ఎలాంటిది? సొగసైనను స్వరూపమైనను అతనికి లేదు. వ్యసనాక్రాంతుడు, వ్యాధిగ్రస్తుడై మంచం పెట్టినోళ్ళలాగా ఉన్నాడట యేసు ప్రభు. ఎందుకంటే శరీరం నలగొట్టబడాలి, సిలువలో కొట్టబడాలి, మరణించాలి, సమాధి చేయబడాలి. అందుకే అట్లాంటి శరీరం అవసరమా? ఎందుకు నా కొడుకు అందమైన శరీరం? ఎందుకంటే మనుషుల కొరకే కదా ఆయన వెళ్ళింది, మనుషుల కొరకే కదా ప్రాణం పెట్టేది. కనుక అలాంటి వాడికి అందమైన శరీరం ఎందుకని మామూలు శరీరాన్ని ఇచ్చేస్తే మనమేమనుకుంటున్నాం, యేసు ప్రభు చాలా అందగాడు, బాగుంటాడు, గడ్డం ఉంటుంది, జుట్టు ఉంటుంది, ఇంకా ఎట దువ్వితే బాగుండు. యేసు ప్రభు ఎట్ట ఎందుకు దువ్వాడు? అవునా? ఇలా చేస్తారా? అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు, గ్రాఫిక్స్ చేస్తున్నారు ఈ మధ్య. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆయనకు ఒక శరీరాన్ని అమర్చాడు. ఆ శరీరం దేనికి అమర్చాడు తెలుసా? ఆంతర్య పురుషుడికి. అంటే ఇప్పుడు చెబుదాం, ప్రకటన గ్రంథానికి వచ్చినప్పుడు భూమి మీద ఉన్న ప్రతి నేత్రము ఆయనను రొమ్ము కొట్టుకుంటూ చూసి ఏడుస్తుందంట. భూమి మీద అనగానే అమెరికాలో ఉన్నాడు, ప్రకటన ఎక్కడ, పాకిస్తాన్లో ఉన్నాడు, అలస్కాలో ఉన్నాడు, కన్యాకుమారిలో ఉన్నాడు, నందిపాల్లో ఉన్నాడు, అందరూ చూసే రూపం ఎంత? ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభుది ఏ రూపం? అందరూ ఒకసారి చూస్తారా? చూస్తారన్నారా? చూస్తారా లేదా? ఇప్పుడు యేసు ప్రభుది ఏ రూపం చెప్పమ్మా, ఏ రూపం? ఆత్మరూపము. నీవు కూడా మన్నైనది వెనకటి వలె మట్టికి చేరి నీ శరీరము, నీవు కూడా ఆత్మగా ఉన్నావు కాబట్టి ఆత్మ అయిన యేసు ప్రభువుని ఆత్మస్వరూపిగా నేను చూడగలవు. ఎందుకంటే ఆయన స్వరూపము, ఆయన పోలిక నీది కనుక నీవు ఆయన చూడటానికి అంగీకారమైంది. శరీరంతో ఉన్నప్పుడు చూడటానికి అవకాశం లేదు. రక్త మాంసములతో మనం దేవుని చూడలేము కానీ ఆయన వాక్యాన్ని మాత్రం చూడగలం. ఈ శరీరం మట్టిలో కలిసిపోయిన తర్వాత ఆత్మరూపగా ఉన్నావు కనుక ఆత్మస్వరూపమైన దేవుని చూడటానికి అవకాశం. ఇప్పుడు చెప్పండి, దేవుడు దేవు రూపం, నీదే రూపం, నువ్వేమంటున్నావు? పురుషుడు అంటున్నావు. అసలు నీ శరీరాన్ని నడిపించేది ఏది? ఒకసారి అది కూడా ప్రశ్న వేసుకుందా. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం, నేనే చెయ్యి ఊపుతున్నా, నేనే కాలు ఊపుతున్నా, నేనే చదువుతున్నా అనుకుంటున్నావేమో, నేను చదివించేది కూడా ఆత్మే. చూడండి ఒకసారి 6వ అధ్యాయం 63వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం చూడండి ఒకసారి. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. చూసారా ఎంత స్పష్టంగా ఉందో? నీ శరీరం ఉత్తిదే, ఉత్తి కట్టె, కట్టేసుకొని తిరుగుతున్నాం అంతే. ఆ కట్టెలో ఉన్నది ఎవరో తెలుసా? దేవుని స్వరూపం. కరెంటు లేకపోతే బొమ్మ నడవదు, ఆత్మ లేకపోతే నువ్వు నడవవు. ఆత్మ లేకపోతే నువ్వు నడుతువా, వచ్చి కూర్చుంటావా? ఆత్మే నడిపించి అక్కడికి వచ్చి కూర్చోబెట్టింది. ఆత్మ ఆకలి అవుతుంది, నాకు ఆకలి అవుతుంది అంటది. వెళ్ళిపోయి నువ్వు ఈ శరీరానికి పెడతావు, ఆత్మకు వాక్యం అవసరం. ఆత్మకు ఆహారం అయితే ఆకలి అయితే తెలుసా? ఆత్మకు వాక్యం అవసరం, శరీరానికేమో అన్నం అవసరం. అందుకే శరీరము పురుష రూపం నాది, ఏమదో స్త్రీ రూపం. కానీ లోపల ఉన్న పురుషుడు మాత్రం ఇద్దరికి ఒకడే, ఇద్దరికి కరెంటు ఒక్కటే,
నువ్వు ఫ్యాన్ అయ్యి, ఫ్రిడ్జ్ పెట్టు, కూలర్ పెట్టు, టీవీ పెట్టు, ఏదైనా కరెంటే నడిపిస్తుంది. ఇన్ని రకాలుగా ఉన్నాయి కదండి. అవును, ఎంతమంది ఉన్నారు కానీ అంతమందిలో ఉన్నది ఒకటే కరెంట్ అమ్మా. ఆ కరెంటే ఆత్మమ్మ, ఆత్మే దేవుని ఆత్మమ్మ. శరీరమే మగ రూపము, శరీరమే ఆడరూపం ధరించుకొని కూర్చున్నావు తప్ప నీలో ఉన్నది దేవుని ఆత్మే, పురుషుల్లో ఉన్నది కూడా దేవుని ఆత్మే. అందుకే వాళ్ళిద్దరిని కలిపి నరులు అన్నారు దేవుడు. అందుకే ఆడనరుడు మగనరుడు అని పేరు పెట్టడం పిలవలే, ఇద్దరిని కలిపితేనే. నీకు అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు ఆడ క్రైస్తవులా మగ క్రైస్తవులా? క్రైస్తవులేనా మీరు? ఇప్పుడు ఆడ క్రైస్తవులా మగ క్రైస్తవులా? ఏ క్రైస్తవులు మీరు? క్రైస్తవులు అంటే ఇందుట్లో మగ ఆడలేదు, కలిపేసిండు. మళ్ళీ దేవుడు చూసారా, దేవుడు కలిపేశాడు. అక్కడెక్కడ కలిపాడు? ఆది కాండంలో కలిపాడు నరులని. ఇప్పుడుకి వచ్చేసరికి క్రీస్తులో నువ్వు బాప్తిజం తీసుకున్న నీవు క్రైస్తవుడు అయ్యావు, క్రైస్తవురాలు అయ్యావు. అయితే ఇప్పుడు ఆడ క్రైస్తవులు లేరు, మగ క్రైస్తవులు లేరు, క్రైస్తవులు ఉన్నారు. మీకు అర్థమైందా? నా బోధ బాధ బా. అందుకే ఆడ క్రైస్తవులు లేరు, మగ క్రైస్తవులు లేరు, క్రైస్తవులు ఉన్నారు. అక్కడ నరులు ఉన్నారు, ఇక్కడ క్రైస్తవులు ఉన్నారు. అక్కడ ధరించుకున్న ఆత్మ ఒక్కటే, ఇక్కడ ధరించుకున్న ఆత్మ కూడా ఒక్కటే. ఇక్కడ నిన్ను నడిపించే ఆత్మే నన్ను నడిపిస్తుంది, నిన్ను నడిపించే ఆత్మే నన్ను నడిపిస్తుంది. నీలో ఉన్న ఆత్మే నాలో ఉంది, మన ఇద్దరిలో ఉన్న ఆత్మే దేవుని ఆత్మ. మరి దేవునిది ఏ రూపం? ఆత్మరూపం. మనది ఏ రూపం? దేవుని పోలికంటే ఏది? కళ్ళు ముక్కు చెవులా. ఆత్మరూపం, ఆత్మస్వరూపం, ఆత్మ పోలిక. అలా బైబిల్ అర్థం చేసుకోవాలంటే బడబడా చదివేసి పుస్తకం చదివినట్టు చదివి ఆమెన్ అనగానే లేచి వెళ్ళిపోదాం. అమ్మయ్య ఇలా ప్రార్థన అయిపోయింది అనుకుంటున్నాను. దేవుడు అంటేనే ఆత్మ. అర్థమైందా? అర్థమైతే ఇక్కడ ఇంకో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటా. చెప్పేనా, లేట్ అయిపోయిందా? చెప్పాలా? అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చింది. మరి ఆత్మలు పెళ్ళిళ్ళు చేసుకుంటాయండి? చేసుకోరు? శరీరాలు ఉంటేనే చేసుకుంటారా, లేకపోతే ఆత్మలు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటాయా? శరీరంలోనే ఆత్మ ఉంది, ఆత్మలో శరీరం లేదు. గుర్తుపెట్టుకోండి, అదే శరీరం ఎక్కడ వరకే పెళ్ళిళ్ళు, పరలోకంలో పెళ్ళిళ్ళు లేవు, పెళ్ళిళ్ళు అనబడే మాటలే లేవు. అందుకే అక్కడికి పోతే సహోదరి సహోదరులు, మనందరము దేవుని పిల్లలం. దేవుడు తండ్రి, మనకేమవుతాడు? తండ్రి. మనందరికీ తండ్రి, నా భార్యకి తండ్రి, నాకు తండ్రి. అప్పుడు మేము పరలోకంలో ఏమవుతాం? సహోదరి. భూమి మీదే మేమిద్దరం భార్యాభర్తలం, అక్కడైతే దేవుని పిల్లలం. చూడండి ఇంకా లూకాసు వార్త కొద్దిగా స్పీడ్గా తీద్దాం, టైం అయిపోయింది. 20వ అధ్యాయం 27వ వచనం నుండి చదువుదాం. లూకాసు వార్త 20వ అధ్యాయం 27వ వచనం స్పీడ్గా. పునరుత్థానమందు లేదని చెప్పిన సద్దుకాయులు కొందరు ఆయన యొద్దకు వచ్చి ఆయన్ని ఎట్లా అడిగిరి, బోధకుడా, భార్య బ్రతికుండగా ఒకని సహోదరుడు సంతానం లేకపోయి చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యని పెండ్లు చేసుకున్నాడు. తన సహోదరుని సంతానం కలగజేయవాలని మోషే మనకు రాసిచ్చాను. 7 సహోదరులుండ్రి. మొదటివాడుగా స్త్రీని పెళ్లి చేసుకుని సంతానం లేక చనిపోయాను. 2వ వాడు కూడా పెళ్లి చేసుకున్నాడు, అట్టే చచ్చిపోయాడు. 3వ వాడు పెళ్లి చేసుకుని అట్టే చచ్చిపోయాడు. ఆ ప్రకారమే 31వ వచనం 7 చేసుకుందామా? ఎంతమందిని చేసుకుంది? వెరీ గుడ్, సూపర్ కదా. 7 ఆమె భార్యగా ఉండెను కదా అనిరి. 34వ వచనం అందుకు యేసు, ఈ లోకపు జనులు పెండ్లి చేసుకుందరు, పెండ్లికి ఇవ్వబడుదురు, కానీ పరమున మృతులు పునరుత్థానమున పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు. పరలోకంలో పెళ్ళిళ్ళు లేవు అమ్మా, డైరెక్ట్గా యేసు ప్రభు చెబుతాడు. చేసుకునేది ఏదో ఇప్పుడే చేసుకోండి, వాళ్ళు లేవు, ఛాన్స్ లేదు. ఎందుకంటే అక్కడ ఆత్మలే, అక్కడ ఆత్మలు తప్ప శరీరాలు లేవు. శరీరం ఉంది కాబట్టి కామక్రోధ మదమత్సరాలు ఈ లోకంలో ఉంటాయి, అంతేగాని ఆత్మకి ఏమి ఉండదు. ఆకలి దప్పికలు ఉండవు, ఇక దప్పిక ఉండదు. ఆత్మ ఆయనది,
తండ్రి అయిన దేవునికి ఆకలి తప్పికలు ఉన్నాయా? మరి నీకు ఉంటాయా? నీకు ఉండవు, ఎందుకంటే శరీరంలో ఉన్నావు కాబట్టి నీకు ఆకలి అవుతుంది. ఇక్కడ నీకు ఆకలి అవుద్ది, మంచినీళ్ళు అవుతాయి, ఎందుకంటే శరీరం ఉంది. కానీ దేవుని రూపం వచ్చిద్దే ఎప్పుడు? మన్నైనది వెనకటి వలె మట్టిలో కలిసిపోయిన తర్వాత మనలో ఉన్న ఆత్మ, శరీరాన్ని నడిపించిన ఆత్మ తిరిగి లేచినప్పుడు దానికి చావు అంటూ లేదు, అగ్ని ఆరదు. ఏందా పురుగు? నువ్వే ఆ పురుగు. ఆడిది ఏడ నుండి వచ్చింది? నందిపాడు నుండి వచ్చింది. నాకు తెలుసు ఈ పురుగు చావదు, ఆ అగ్ని ఆరదు. అంటే ఈ పురుగే ఆత్మ. అర్థమైందా? కంటిన్యూ చేయండి. పెండ్లిళ్ళకి ఇయ్యబడరు, పెండ్లిళ్ళు చేసుకున్నారు, పరమున మృతుల పునరుత్నమందు చదువుతారా? 35వ వచనం చదవట్లేదు అబ్బా. పెండ్లి చేసుకున్నారు, పెండ్లిళ్ళకి ఇయ్యబడరు, వారు పునరుత్నములో పాలివారయ్యుండి దేవదూతల సమానులై దేవుని కుమారులయ్యుందురు గనుక వాళ్ళు అసలు సావరు. ఎందుకంటే దేవుని నుండి, దేవుని ఆత్మ స్వరూపం అది, దేవుని పోలిక అది. శరీరం చచ్చిపోద్దేమో కానీ, శరీరం పురుగులు పడిద్దేమో కానీ ఆత్మకు పురుగులు పడతాయా? ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏ రూపం? పురుషుడా? స్త్రీయా? నీదే రూపం? నీదే రూపం? స్త్రీయా? పురుషుడా? శరీరంలో ఉన్నావు కాబట్టి ఆ బాడీ తయారు చేసిన దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఆ స్త్రీగా, ఈ లోకంలో స్త్రీగా పుట్టావు. నేను ఇచ్చాను నీకు ఆ రూపాన్ని. ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆ శరీరాన్ని ధరించుకొని ఉంటావు. తర్వాత చచ్చిపోయిన తర్వాత నీదే రూపమో, ఆ పురుషునిది కూడా అదే. మీకు అర్థమైందా? రైట్. అయితే ఎబ్రీలకు రాసిన పత్రిక 1:14 దూతలో, దూతలదే రూపం ఒకసారి చూద్దాం, దేవదూతలది చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 1:14 హెబ్రీలకు రాసిన పత్రిక 1:14 స్పీడ్గా వీరందరూ, ఎవరందరూ దూతల గురించి చెబుతూ పైనుండి కింద వచనానికి వచ్చినప్పుడు చెబుతున్నమాట, వీరందరూ రక్షణను, స్వాస్థ్యమును పొందబోవు వారికి పరిచారము చేయటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. దేవదూతలు ఎవరు? దేవదూతలు ఆత్మలే. దేవుడు యేసు ప్రభు ఆత్మే, పరిశుద్ధ ఆత్మేనా? మరి నువ్వు ఆత్మే. శరీరం ఉండేసరికి పురుషుడు అంటున్నావు, శరీరం లేకపోతే ఆత్మే. ఇంకా చదువుతారా? ఇంకా చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ ఇప్పుడు బంపర్ ఆపరు దేవుడు మనకిస్తున్నమాట. ఆయన అందరిలో ఉన్నాడని సూటిగా చెప్తున్నాడు. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:6 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:6 అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడట. చూసారా? ఇప్పుడు ఆత్మ ఎక్కడ ఉంది? అందరిలో ఉందంట. ఎవరు పోలిక ఉంది? ఏ ఆత్మ? దేవుని ఆత్మ. దేవుడు ఎవరు? స్త్రీయా? పురుషుడా? మరి నువ్వెందుకు అన్నావు ఇందాక? ఆత్మ ఏ రూపం లేదు అక్కడ. అందుకే ఇశ్రాయేలీలకు ఆజ్ఞిస్తూనే ఏ రూపమునైనను నన్ను పూజింపకూడదు సూటిగా చెప్తుంటే మనం ఏమనుకుంటాం? పొటవులు పెట్టుకుంటాం. విగ్రహారాధికులే కదా పొటవులు పెట్టుకునేది. ఇప్పుడు ఎక్కడున్నో ఎంతమంది విగ్రహారాధికులు చేతులు ఎత్తండి. నిజం చెప్పాలి, ఎవరెవరి ఇంట్లో పొటవులు ఉన్నాయో ఒకసారి చేతులు ఎత్తండి. నిజంగా 1, 2, 3 మొత్తం దగ్గర ఉన్నాయా? అంటే మీరందరూ విగ్రహారాధికులే, మీరందరూ విగ్రహారాధికులే. ఎందుకో తెలుసా? దేవుడు సూటిగా చెప్తున్నాడు, వాక్యమైన దేవుణ్ణైనా ఇంట్లో ఉంచుకోవచ్చు, కానీ ఫోటోలో ఉన్న దేవుణ్ణి మాత్రం ఉంచరాదు. అలా చేసేవాడు విగ్రహారాధికుడు. ఎందుకంటే దేవుడు ఆత్మ, మన దేవుడు ఆత్మ. యేసు ప్రభు కూడా ఆత్మే, పరిశుద్ధ ఆత్మ. నువ్వు ఆత్మ, నువ్వు ఆత్మ. అందుకే దేవునికి ఒక రూపం అంటూ లేదు. ఇంకొక మాట చూద్దామా? తిమోతికి రాసిన 1
తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:16 తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:16 సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడు. మనుషులలో ఎవడను ఆయన చూడలేడో, ఎవడు కూడా చూడలేడో చూడనేరడో, ఆయన ఘనతయు శాశ్వతమైన ప్రభావం కలిగి ఉండునుగాక. ఆమేన్. చూసారా, ఎవడు కూడా దగ్గరకు పోలేడట తండ్రి దగ్గరికి. మనుషులు ఎవరు చూడలేరట, ఎందుకంటే ఆయన ఆత్మ కనుక. మరి నువ్వు అనుకుంటున్నావు దేవుడు అంటే ఆత్మ కాదు, ఫోటోలో ఉన్న దేవుడు. ఫోటోలో ఉన్న దేవుడిని పొద్దున్నే లేచి పూజ చేసేవాళ్ళు కొంతమంది, అవునా, క్యాండిల్ వెలిగించేవాళ్ళు కొంతమంది, స్నానం చేసి వచ్చి బర్రన వచ్చేసి ఆ ఫోటో ముందు కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది. ఇదంతా పిచ్చి జనాంగం. ఎంతమంది పిచ్చోళ్ళు ఉన్నారు ఇక్కడ? అందరు రాలేనా ఫోటో ముందు కూర్చొని? అమ్మా దేవా, ఈ ఫోటోలో ఉన్నది నువ్వేనా? అయ్యో. అందుకే ఆయన మళ్ళీ చూడండి ఒకసారి, సమీపింపరా అని దగ్గరికి వెళ్ళటానికి కూడా, దగ్గరికి సమీపం అంటే దగ్గరికి వెళ్ళటానికి కూడా, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము చావు లేనివాడిగా ఉన్నాడు. మనుషుల్లో ఎవడును ఆయనను చూడలేడు, ఎందుకంటే ఆత్మ గనుక. ఎవడును చూడనేరడు, ఎందుకంటే ఆత్మ గనుక. ఆయనకు ఘనత శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండునుగాక. ఆమేన్. చూసారా, అవునా కదా? ఇంకేమంటున్నాడు చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 1:10 రోమీలకు రాసిన పత్రిక 1:25 వారు అక్షయుడు, క్షయుడు అక్షయుడు, కనపడని, అక్షయుడు అనగా కనపడని దేవుని మహిమను, క్షయము కనపడే, క్షయము కనపడే మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద, చతుష్పాద నాలుగు జంతువుల, నాలుగు కాళ్ళ జంతువుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు మార్చేశారట దేవుణ్ణి. ఎద్దుని దేవుడు అంటున్నారు, కుక్కని దేవుడు అంటున్నారు. చతుష్పాద పాదాలు ఎన్ని? చతు అంటే నాలుగు పాదాల జంతువులన్నీ దేవుడేనంట. పురుగుల్ని దేవుడే అంటున్నారు, ఆకాశ పక్షుల్ని దేవుడే అంటున్నారు, మనుషులు పెట్టు మనుషుల్ని కూడా దేవుడే అంటున్నారు. ఉన్నారా లేరా దేవుళ్ళు అనబడిన వారు? చేశారు. 24 ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రాత్మ అపవిత్రతకు అప్పగించెను. అటు వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా స్పష్టమును సృష్టమును పూజించి సేవించిరి. ఆయన మాత్రమే స్తోత్రార్హుడు. నువ్వే రూపాన్నైనా పెట్టుకోవద్దు. సూటిగా చెప్తున్నాడు, ఆయన ఆత్మస్వరూపి, అక్షయుడైన, కనపడని దేవుడైన, ఆత్మస్వరూపి అయిన దేవుడైన. ఇంకా చదువుతారా గలతీలకు రాసిన పత్రిక? మనందరికి ఒకటే వార్నింగ్ ఎత్తండి, చూడండి ఒకసారి, గట్టి వార్నింగ్. గలతీలకు రాసిన పత్రిక 4:19 నా పిల్లలారా, దొరికిందా మీకు? చదవాలి, దొరికితే చదవాలి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందేర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. క్రీస్తు స్వరూపం ఏ రూపం? ఆ రూపంలోకి రావాలి మీరు. ఈ లోకం ఏది శాశ్వతం కాదు. శరీరాశులకు లొంగకో, శరీరాశులకు లొంగకో. శరీరాశలు ఏంటో తెలుసా? శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మము, ఈ లోకాన్ని కోరుకుంటాయి. తండ్రి వల్ల పుట్టినే కావు. నాకు అది కావాలి, ఇది కావాలి, సిర కావాలి, బంగారం కావాలా? నాకు అతనే నచ్చాడు. దేవుడు నచ్చిదా? ఆయన నచ్చాలా? ఆమె నాకు నచ్చింది. ప్రాణం తీసుకున్నాడు ఒకడు, ఉరేసుకున్నాడు ఒకడు, పురుగుల మంద. నేను మొన్న చెప్పాను కదా,
ఎవరి నచ్చాలి, ఎవరి రూపం ధరించుకున్న, ఎవరి పిల్లవు నువ్వు, ఎవరి పిల్లోడివి నువ్వు, ఎవరి కొడుకువు నువ్వు, కూతురువి నువ్వు, ఎవరిలా బ్రతకాలి నువ్వు? తండ్రి స్వరూపం, తండ్రి పోలిక, తండ్రిలా ఉండాలి నువ్వు. అలాంటిది శరీరాశలకు, శరీరాశలు సాతాను శరీరాశలు రేపుతున్నాడు చూడు. కానీ ఏం కాదులే అనగానే అవును కదా అని అనుకుంటారు. సాతాను రేపింది పుటవులైనా ఈ లోకాశలైనా. కాబట్టి దేవుని స్వరూపము, దేవుని పోలిక, దేవుని మాటగా మనం ఉండాలని పౌలు గారికి, అంటే ప్రసవ వేదన ప్రసవించే స్త్రీకి ఎంత బాధ కలుగుద్దో పౌలు గారికి అంతకంటే రెట్టింపు బాధ కలుగుతుంది. ప్రసవించే స్త్రీకి ఎంత బాధ కలిగిద్దో తెలుసా? అంతకంటే రెట్టింపు బాధ పౌలు గారికి కలుగుతుంది. ఎందుకని? ఎవరు క్రీస్తు స్వరూపం మీయందు ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన. క్రీస్తు స్వరూపం అంటే ఆయన రూపంలోకి నువ్వు రండి, తండ్రి రూపంలోకి రండి, తండ్రిలా ఉండండి. అవే గుణగణాలు, గుణగణాలు అంటారు. లోపల నాటికి ఉంటుంది మనసు, హృదయం, ఆత్మ, అక్షయదేహం లోపల ఉన్నాయి, కనపడవుగానే అవి ఉన్నాయి. నీకు మనసు లేదురా అంటాడు ఒకడు, అది ఎక్కడుందో చూపిరా, కనపడిద్దా? లోపల ఉన్నది కానీ నీ కంటికి కనపడదు. నీ హృదయం చెడ్డదిరా, ఏదో ఒకసారి చూపి ఆడెవడో ఆ లవ్గుర్తి ఎత్తన్నాడు. ఇట్లాని ఇదంట హృదయం అనుకుంటాడు. హృదయం ఎక్కడ ఉన్నదట నీ బొంద, ఎక్కడుందో నీకు తెలిస్తే అసలు ఎవరికైనా తెలుసు అది హృదయం ఎక్కడుందో అని అంట. ఆ హృదయం ఒకసారి మీకు దేవుని చిత్తం అయితే ఈసారి వచ్చినప్పుడు హృదయం ఎక్కడుందో అని మీకు చెప్తా ఖచ్చితంగా, ఖచ్చితంగా బైబిల్లో నుండే చూపిస్తా. ఎక్కడుందంటే అది కంటికి కనపడని దాన్ని ఆకు రూపంలో వేసేసి ఇది లవ్ సింబల్ అట, ఇది హృదయం అంట. ఎంత భ్రష్టులు అయిపోయారో చూసారు, లోకాన్ని ఎట్లా తయారు చేస్తున్నారు, సాతాను ఎలా నడిపిస్తున్నాడు. ఏం కాదులే ఇదే కరెక్ట్ అనిపిస్తున్నాడు. హృదయం కనపడదు, మనస్సు కనపడదు, ఆత్మ కనపడదు, అక్షయ దేహం కనపడదు. చచ్చిపోతే ఏ దేహంతో పోతావు తెలుసా నువ్వు? ఆ దేహం కనపడదు, చనిపోయిన తర్వాత ధరించుకుంటావు ఆ దేహం. ఆల్రెడీ లోపల ఉంది. ఇంత చింతిత్తనంలో ఇంత పెద్ద చెట్టు ఉందా, ఉందా, ఉందా లేదా? గట్టిగా చెప్పట్లే, గట్టిగా ఏముంది? పెద్ద చింత చెట్టు ఉంది. ఎంత పెద్ద చెట్టు అంటే అసలు ఎన్ని వందల కాకులైనా ఆకాశ పక్షులైనా కూర్చునే అంత స్థలం. అంత పెద్ద చెట్టు ఇంత చింత విత్తనంలో ఉందా? ఎస్. ఇంత చింత విత్తనంలో నుండి అంత మహావృక్షం వచ్చినప్పుడు ఇంత 6 అడుగులు లేదా 5.5 అడుగుల ఎత్తులో ఉన్న ఈ శరీరములో అంత పెద్ద దేవుని ఆత్మ ఉంది. అంత పెద్ద ఆత్మను మనం ధరించుకొని దీంట్లో కుదించి పెట్టాడు దేవుడు. అందుకే నడిపిస్తుంది ఈ దేహాన్ని. అది తెలుసుకో. నువ్వెవరో నీకు తెలియాలి, నువ్వెక్కడి నుండి వచ్చావో తెలియాలి, ఎవరి స్వరూపమో తెలియాలి, ఎవరి పోలికో తెలియాలి, నిన్ను తయారు చేసిన వాడి రూపం ఏంటో నీకు తెలియాలి. అది తెలియకుండానే పరలోకం ఎట్టబోతావు? ఏం చదవకుండా ఎగ్జామ్ రాద్దామని పోయినావు అనుకో, ఏం రాస్తావు? రాత్తవా? ఏమీ చదవలేదు, బుక్కే తీయలేదు, ఏం రాత్తావు? ఇక్కడ ఆలేళ్ళ మొఖాలు చూస్తూ ఉంటావు ఎవరైనా కాపీ కొడదామని. ఎవరు కూడా చూపించరు. అప్పుడు నువ్వు ముందు లిస్టులో ఫెయిల్ అయ్యింది నువ్వే. పరలోకం బాగొట్టుకున్నది నువ్వే. అవునా కదా? కాబట్టి ఈరోజు ఈ సబ్జెక్ట్ అందుకే మీతో మాట్లాడాలనుకున్నా. చూద్దాం ఒకసారి పిలిపిలకు రాసిన పత్రిక చివరికి వచ్చేసాంలే, గజిబిజి లేదు, అయిపోయింది క్లియర్. పిలిపిలకు రాసిన పత్రిక 2:6-8 చదువుదామా? 6:6-8 వరకు చదువుకుందామా? ఎవరాయనా, ఎవరాయనా, ఆయన ఎవరాయనా? పైవచనం చదివితే ఆయన ఎవరో తెలిసిద్ది. పైవచనం చదవండి. పిలిపిలకు రాసిన పత్రిక 2:6 క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. అంటే క్రీస్తుని గురించి చెబుతున్నాడనమాట. ఆయన దేవుని స్వరూపమై కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ
మనుషుల పోలికగా పుట్టి, ఇప్పుడు చూడండి ఎట్టుందో, మనుషుల పోలికగా పుట్టావా, ఓహో శరీరాన్ని ఆకారమా, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం అంట. మనుషుల్లో దాసులు ఉంటారు తెలుసో లేదో మీకు, కూలోళ్ళు తెలుసా, దాసులు పని చేయటానికే ఉంటారు వాళ్ళు. దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. ఆ 8వ వచనం, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి, మనుషుడిగా కనపడి, మనిషిలా కనపడ్డాడు యేసుప్రభు, మనుషునిగా కనపడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను. ఇప్పుడు దేవుని స్వరూపమే యేసుక్రీస్తు స్వరూపము, యేసుక్రీస్తు స్వరూపమే పరిశుద్ధాత్మ స్వరూపము, పరిశుద్ధాత్మ స్వరూపమే నీ స్వరూపము, మీ అందరిది స్త్రీది పురుషుడిని ఆయన స్వరూపము, ఆయన స్వరూపమే, ఆయన రూపమే, ఆయన రూపమే ఆత్మరూపము, నీది ఆత్మరూపము. ఇది ఆన్సర్. ఇప్పుడు దేవుడిది ఏ రూపం, స్త్రీయా పురుషుడా, ఆత్మ. దేవుడు ఆత్మ, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు అదే. అందుకనే దేవుడు ఆత్మ. మొట్టమొదట క్రైస్తవులు అనబడింది ఎప్పుడో తెలుసా? ఇది కూడా ప్రశ్నే, విచిత్రంగా అనిపిస్తుంది. నేను క్రైస్తవుల మొట్టమొదట ఎప్పుడు వినాయకపురంలో అన్నారేమో. అపొస్తల కార్యంలో 11:26 శిష్యుల్ని గురించి చెబుతూ ఆ మాట రాస్తుంది. చూడండి ఒకసారి 11:26 ఎవరు వాళ్ళు అంటే శిష్యులు, వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. చూసారా, ఫస్ట్ క్రైస్తవులు అన్నది అంతియొకయలో. క్రైస్తవులు అంటే స్త్రీలు లేరు, పురుషులు లేరు, ఒకటే ఆత్మను ధరించుకున్నవారు. నరులు ఒకటే ఆత్మను ధరించుకున్నవారు. క్రైస్తవులు ఒకటే ఆత్మను ధరించుకున్నవారు. ఆత్మే తండ్రి, తండ్రి పురుషుడా స్త్రీయా, ఆత్మే. శరీరం లేదో, శరీరం ఉంటే ఆయన పురుషుడండి, ఆమె స్త్రీ అండి అని చెబుతూ, ఆయనకు శరీరం లేదు, కేవలం ఆత్మ. నువ్వేమి చెప్పలేవు కనుక ఆయన రూపమే ఆత్మారూపం. మీకు అందరికి అర్థమైందా, క్లారిటీ వచ్చిందా? ఓకే రైట్, అందరికీ వందనాలు. గట్టిగా చెప్పట్లేదు, వందనాలండి.